అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఈరోజు క్లాస్లో ఏం చేద్దామంటే కొన్ని ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్ అర్రే మెథడ్స్ చూద్దాము. సో కాకపోతే థియరీలా కాకుండా వాటిని రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తామో చూసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు అరేలో ఏం మెథడ్స్ చూడబోతున్నాం అని అంటే ఫిల్టర్ అలాగే మ్యాప్ మెథడ్ అనమాట. సో ఈ రెండు మెథడ్స్ గురించి చూద్దాము. సో వాటికి సంబంధించిన కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఉడిమి లాంటి వెబ్సైట్లోకి వెళ్ళాము, చాలా కోర్సులు ఉంటాయి, ఈ కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ కోర్సులు సెర్చ్ చేసాం కాబట్టి సో దానికి సంబంధించిన కోర్సెస్ వచ్చినాయి. సో అలాగే ఇక్కడ చూస్తే మనకి ఫిల్టర్ చేసే ఆప్షన్ వస్తుంది, లేకపోతే జావా స్క్రిప్టా, బూట్స్ట్రాపా, నోట్ జేఎస్ఆ, హెచ్టిఎంఎల్ అని. అంటే మనకి ఇక్కడ వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన అడిగాం కాబట్టి సో దీనికి సంబంధించిన టాపిక్స్ చూపించారు. సో అలాగే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి వేరే కేటగిరీకి సంబంధించిన బిజినెస్ చూసాము, ఎంటర్ప్రెనర్షిప్ అని. సో ఇప్పుడు మనకి టాపిక్స్ చూస్తే చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇవి హార్డ్ కోడ్ చేసిన వాల్యూస్ కాదన్నమాట. మనకి ఇక్కడ ఏ కోర్సెస్ కంటెంట్ అయితే డిస్ప్లే అవుతుందో వాటికి సంబంధించిన టాపిక్స్ని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తున్నారు. సో హార్డ్ కోడ్ చేయకుండా ఏది వస్తే వాటికి సంబంధించినవి వస్తాయి అన్నమాట. సో అది ఇది ఇప్పుడు ఎలా చేస్తారు? సో ఇక్కడ వచ్చే ఏ డేటా వచ్చింది, ఈ కోర్సెస్లో వచ్చే డేటాను బట్టి ఈ డేటా ఫిల్టర్ చేసి ఎలా చూపిస్తారో చూద్దాము. సో అలాగే మనం ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళాము అనుకోండి, సో మన ఇక్కడ ఐఫోన్ అని స్పెసిఫిక్గా కాకుండా సింపుల్గా మొబైల్స్ అని చెప్పేసి సెర్చ్ చేద్దాం. చూడండి మొబైల్స్ అని సెర్చ్ చేస్తుంటే కొన్ని ప్రోడక్ట్స్ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ డిస్ప్లే అయిన ప్రోడక్ట్స్ని బట్టి ఇక్కడ బ్రాండ్ కానీ దాని యొక్క స్పెసిఫికేషన్స్ కానీ వేరేవి కానీ ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి. సో అదే ఇప్పుడు మనం వేరే ఏమైనా సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి, సో మొబైల్స్ కాకుండా ల్యాప్టాప్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఫిల్టర్ ల్యాప్టాప్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ డిస్ప్లే అయ్యే డేటాను బట్టి మనకి ఇటు పక్కన ఉండే ఈ బ్రాండ్స్ కానీ ఇవన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అలాగే మనం ఏదైనా ఒక పర్టికులర్ బ్రాండ్ని సెలెక్ట్ చేసుకుంటే సో దానికి తగ్గట్టుగా ప్రోడక్ట్స్ వచ్చి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఈరోజు మనం అసలు ఈ ప్రోడక్ట్స్ ఎలా డిస్ప్లే చేస్తారు, సో వాటి కోసం మనం జేసన్ అర్రేస్ యూజ్ చేస్తాము. సో అలాగే ఆ జేసన్ అర్రేస్లో వచ్చే డేటా ఉండిద్ది అన్నమాట, ఈ బ్రాండ్కి సంబంధించింది కానీ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము ఈ జేసన్ అర్రేలోంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో అలాగే ఇక్కడ కోర్స్ డిస్ప్లే చేస్తుంటే ఆ కోర్స్ అది ఏ టాపిక్కి సంబంధించింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. సో ఇక్కడ నుంచి వచ్చే ఈ జేసన్ అర్రే లోపల నుంచి మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ చూపిస్తాం అన్నమాట డైనమిక్గా. సో ఈరోజు మనం ఈ వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాము. వాటి కోసం మనం యూజ్ చేసేవి ఈ మెథడ్స్ అన్నమాట, ఇవి ఈ అర్రే మెథడ్స్. సో ఈ అర్రే మెథడ్స్ ఏంటంటే మనకి ఫిల్టర్ మ్యాప్ అన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అసలు మనకి ఇక్కడికి ఈ డేటా ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ స్ట్రీమ్లో ఎర్ర చూపిస్తుందండి నాకు, ఒకవేళ మీకు ఏమైనా ఇది వీడియో సరిగా రాకపోతే ఇక్కడ చాట్లో మెసేజ్ చేయండి. హాయ్ అండి హర్షిత్ గారు. సో ఇది ఏమైనా ఇష్యూ అనిపిస్తే ఒక్కసారి నాకు ఇక్కడ చాట్లో మెసేజ్ చేయండి, దాన్ని వేరే వైఫై కూడా
5G కనెక్ట్ అయ్యింది. सो ओके सो फस्ट इकड़ मन इवे चूदा सो ई रोजेन मन रियाक्ट डिस्प्ले चेयद्दु रियाक्ट डिस्प्ले चेयकुंडा सो इंटरनल मन जावा स्क्रिप्ट एम चेस्ता चूदा सो नेक्स्ट इदंत यूज सो मी अंदर कावाले कावाले मल्ल मन रियाक्ट प्रोजेक्ट तीसुकुनी बूट स्टाप तो मन नीट डिस्प्ले मोत्तम अप्लाई चेद्दाम. సో మనకి ఇక్కడ ఏదైనా సరే వెబ్సైట్లో మీరు రియాక్ట్ జేఎస్ కానీ యాంగులర్ కానీ ఏదైనా యూజ్ చేసి వెబ్సైట్స్ కానీ డెవలప్ చేస్తుంటే మనకి ఇక్కడ బ్రౌజర్లో కనిపించే డేటా ఉండేది కదా, మ్యాక్సిమం డేటా మొత్తం మనకి బ్యాక్ ఎండ్ నుంచి వచ్చేది, బ్యాక్ ఎండ్ ఏపీఐ నుంచి వస్తాయి అన్నమాట. సో ఆ ఏపీఐ నుంచి వచ్చే డేటా మొత్తం ఇవంతా మనకి జేసన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన వెబ్ డెవలప్మెంట్ కోర్సు తీసుకుందాము. సో ఇక్కడ వెబ్ డెవలప్మెంట్కి రిలేటెడ్గా కోర్సులు చూస్తూ ఉందాం. సో కొన్ని కోర్సులు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇది ఒక ఐటమ్, ఒక కోర్సు, అలాగే ఇది ఇంకో కోర్సు, ఇది ఇంకో కోర్సు. సో ఇవి త్రీ డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. ఎందుంటే అన్ని డిఫరెంట్ ఐటమ్స్. అలాగే ఒక్కో ఐటమ్కి సంబంధించి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఆ ఇమేజ్ యొక్క ఆ కోర్సు యొక్క ఇమేజ్ కానీ, టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, సో అలాగే అక్కడ ట్యూటర్ ఎవరు, ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, ఓవరాల్గా ఓవరాల్ రేటింగ్ ఎంత ఉంది, సో అలాగే ఎన్ని అవర్స్ వీడియో ఉంది, టోటల్గా ఎన్ని వీడియోస్ ఉన్నాయి, సో అలాగే మనకు కనిపించిన డేటా అన్నమాట. సో కనిపించిన డేటా అంటే సో మనకి ఇక్కడ ఈ టాపిక్స్ కానీ, సబ్ కేటగిరీ కానీ, ఏదైనా లెవెల్ కానీ, సో ఇలాంటి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంటర్నల్గా ఉండిద్ది అన్నమాట వాళ్ళు మనకి ఇక్కడ చూపిస్తారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డేటా ఉంది, ఇక్కడ సమ్ డేటా కనిపిస్తూ ఉంది. ఈ డేటాని మనం కోడ్లోకి తీసుకోవాలి. కోడ్లోకి తీసుకోవాలని అంటే మనం యూజ్ చేసేది వేరియబుల్స్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు ఈ కోర్సెస్ మొత్తాన్ని మనం తీసుకోవాలని అనుకుంటే ఒక వేరియబుల్లోకి తీసుకుంటాము. సో లైవ్ 1.js అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సో వేర్ కోర్సెస్ అని చెప్పేసి ఒక వేరియబుల్లోకి తీసుకుందాం. సో దానికి ఇంకా వాల్యూ అసైన్ చేయాలి. అందులో ఏ వాల్యూ పెడదామో చూద్దాం. సో మనకి ఇక్కడ మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి, మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ మొత్తాన్ని ఒక వేరియబుల్లోకి తీసుకోవాలని అనుకుంటే, సో ఇప్పుడు జనరల్గా మనం ఈ కోర్సు మొత్తం ఒక వేరియబుల్, ఇది మొత్తం ఒక వేరియబుల్, ఇది మొత్తం ఒక వేరియబుల్ అనుకుందాం అనుకోండి. సో ఇలా మనకి 20 ఉంటే 20 వేరియబుల్స్, 30 ఉంటే 30 వేరియబుల్స్, అలా ఎప్పుడు చేయమన్నమాట మనం. సో ఈ మొత్తం ఓవరాల్గా తీసుకుంటే ఇదో కోర్సు, ఇదో కోర్సు, ఇదో కోర్సు, అన్ని కోర్సులే. ఇండివిజువల్గా ఉన్నది ఒక్కో కోర్స్ అన్నమాట, అంటే ఒక్కో ఐటమ్. సో ఇలాగ మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే వాటిని మనం ఒక అర్రే లోపల పెట్టుకుంటాం. సో అలాగే మల్టిపుల్ ఐటమ్స్ అన్నాం కదా, ఇప్పుడు ఒక్కో ఐటమ్ దాని లోపల పెడదాం. ఒక్కో ఐటమ్ను ఇప్పుడు దీని లోపల పెట్టాలి అని అంటే, సో ఆ ఐటము ఎలాంటి డేటాను చూసుకోవాలి. జనరల్గా మన నేమ్స్ ఈమెయిల్స్ తీసుకున్నాం అనుకోండి అర్రేతో. సో స్ట్రింగ్ కాబట్టి మనం సింపుల్గా ఇలా డబుల్ కోట్ ఇచ్చేసి కాంటాక్ట్ అట్ ద రేట్ ఎస్ఎస్ డాట్ కో ఎస్ఎస్ గర్ల్స్ సాఫ్ట్వేర్ స్కూల్ డాట్ కో. సో ఇలాగే డిఫరెంట్గా స్ట్రింగ్లు ఇచ్చేస్తాము. సో ఇవి ఇది ఒక్కో ఐటమ్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఉన్న ఐటమ్ ఏంటంటే ఒక కోర్సుకు సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక కోర్సుకు సంబంధించిన మల్టిపుల్ డేటా పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఒకే ఐటమ్కి సంబంధించిన మల్టిపుల్ డేటా పాయింట్స్ అని అంటే అది ఒక జేసన్ ఐటమ్ అన్నమాట. అంటే ఇది కోర్సు 1, అలాగే కోర్స్ 2, సో అలాగే కోర్స్ 3. సో ఇలా మల్టిపుల్ జేసన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనం ఈ స్ట్రక్చర్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వేరియబుల్ అంటే, మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి అంటే మల్టిపుల్ ఐటమ్స్ కాబట్టి అర్రే స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చాము. ఆ స్క్వేర్ బ్రాకెట్ లోపల మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి. ఒక్కో ఐటమ్ కూడా ఏం చేస్తుంది, ఒకటే డేటా కాదన్నమాట, నేమో ఈమెయిల్లో లాగా. ఒక కోర్సుకు సంబంధించిన మల్టిపుల్ డేటా పాయింట్స్ ఉన్నాయి. ఇమేజ్ పాత్ కానీ, టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ఆ ట్యూటర్ కానీ, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది.
సో ఇప్పుడు అంటే ఒకే ఐటెంకి సంబంధించిన మల్టిపుల్ డేటాలో మల్టిపుల్ డేటా మనం ఒక ప్లేస్లో పెట్టుకోవాలి. సో అది జేసన్ అన్నమాట. సో ఇలా మల్టిపుల్ జేసన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మనం రియల్ టైంలో ఏ వెబ్సైట్కి వెళ్ళినా సరే మనకు కనిపించేవన్నీ ఇలాంటి జేసన్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఒక్కో జేసన్ ఆబ్జెక్ట్ లోపల అంటే ఒక్కో ఒక్క కోర్సుకు సంబంధించి మల్టిపుల్ డేటా స్టోర్ చేసుకుంటాం అనుకుందాం కాబట్టి అవన్నీ మనకి ఏమవుతాయి, కీస్ అవుతాయి. సో మల్టిపుల్ డేటా ఏమేమి ఉంది ఇక్కడ? ఇమేజ్ ఉంది, టైటిల్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, ఇక్కడ ట్విట్టర్ ఉంది, నెంబర్ ఆఫ్ రివ్యూస్, ఓవరాల్ రేటింగు, ఎన్ని అవర్స్ వీడియోస్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని వీడియోస్ ఉన్నాయి అని. సో మనం ఇప్పుడు చెప్పిన ఏవైతే జనరల్గా మనం చూసినప్పుడు మనం మాట్లాడామో అవన్నీ మనకి ఈ జేసన్ ఆబ్జెక్ట్ లోపల కీస్ అవుతాయి అన్నమాట. సో జేసన్ ఆబ్జెక్ట్ అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పామా, చెప్పి చాలా రోజులైంది. సో నేను ఈ సంవత్సరం కన్సిస్టెంట్ యూట్యూబర్ అవార్డు తీసుకుంటున్నామా అంటే జోక్ నా మీద వేసుకున్నాను. అంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి వీడియోస్ ఏమీ చేయలేదు. సో కొంచెం టైం సెట్ అవ్వట్లేదు, హెల్త్ కూడా సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. సో ఇంకా కన్సిస్టెంట్గా వీడియోస్ ఇస్తానికి ట్రై చేస్తానండి. సో మనం ప్రీవియస్ వీడియో చూసుకుంటే ఒకసారి జేసన్ గురించి చెప్పామన్నమాట. సో మనకి కీ వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్న ప్రతి డేటా పాయింట్, ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్, సో ఇవన్నీ కీస్ అన్నమాట. సో అంటే ఇప్పుడు అక్కడ ఆ కోర్సు యొక్క టైటిల్ ఏంటి, టైటిల్ అనేదికి ఈ కోలన్ తర్వాత ఉండేది దాని యొక్క వాల్యూ అన్నమాట. సో అలాగే ఆ కోర్సు యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, ఇప్పుడు ఈ డిఈఎస్సి అనేది ఒక కీ, ఇది దాని యొక్క ఉన్న వాల్యూ. అలాగే కామా ఇచ్చి ఆ ట్యూటర్ ఎవరు, సో ట్యూటర్ అనేది కీ, దాని పక్కన ఉండేది వాల్యూ అన్నమాట. సో అలాగే రివ్యూస్ ఎన్ని ఉండేవి, సో సమ్ 20,000 అనుకోండి. సో రివ్యూస్ అనేది కీ, ఇది వాల్యూ. సో అలాగే ఓవరాల్ రేటింగ్, టోటల్ అవర్స్, సో ఇలా మనకి చాలా కీస్ వస్తాయి. సో ఈరోజు మన కాన్సెప్ట్కి అవన్నీ అక్కర్లేదు. సో ఇంకొంచెం తీసుకుందాం. సో టోటల్ అవర్స్ 60 అవర్స్ తీసుకుందాం. అలాగే ఆ ఇమేజ్ యొక్క పాత్ ఏంది. సో ఇప్పుడు చూడండి, ఇవి రిమూవ్ చేద్దాము. ఇప్పుడు ఒక అర్రే తీసుకుందాము. అర్రే లోపల ఒక కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అంటే ఒక జేసన్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది మొత్తం ఒక కోర్సుకు సంబంధించింది అన్నమాట. సో ఇప్పుడు అక్కడ టైటిల్ అనే కీ తీసుకుందాం కదా. సో ఈ కీ సో వాటి టైటిల్ కాపీ చేసుకొచ్చాము, ఇక్కడ ఇచ్చేసాము. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఏదో ఒకటి టెంపరీ డిస్క్రిప్షన్ ఇద్దాము, కోర్స్ డిస్క్రిప్షన్. సో అలాగే ట్యూటర్ ఎవరు, ట్యూటర్ నేమ్ కూడా ఏదో ఒకటి ఇచ్చేద్దాం. సో ట్యూటర్ 1 అన్నమాట. రివ్యూస్ ఉన్నాయి, టోటల్ ఇది ఉంది. ఇమేజ్ పాత్ అంటే, సో మనం ఇప్పుడు ఇమేజ్ అని డిస్ప్లే చేయం కాబట్టి సో ఇమేజ్ ఇది పాత్ వచ్చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ కొడదాం. పాత్ వచ్చేసి సో ఇది దాని యొక్క ఇమేజ్ పాత్. సో జనరల్గా మనకి ఇలా మల్టిపుల్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది ఇలా వస్తాయి చేసిన ఆబ్జెక్ట్ లోపల. సో ఇది ఒక ఐటమ్, అంటే ఇది ఒక కోర్సుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇలాగే వాళ్ళు ఏమైనా పెట్టవచ్చు అన్నమాట ఇక్కడ. సో టైటిల్, డిస్క్రిప్షన్, ట్యూటర్ ఎన్నైనా కీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. సో మిగతావన్నీ మనం ఇంకా మాన్యువల్గా యాడ్ చేద్దాము. సో ఇది వెబ్ డెవలప్మెంట్ బూట్ క్యాంప్ అంట. సో ఇది జావా స్ప్రింగ్ బూట్, రియాక్ట్ జేఎస్, డిస్క్రిప్షన్ 2, డిస్క్రిప్షన్ 1,
इमेज पात मन आक्युपाई दीसम मन टू इमेजेस डिस्प्ले चेयट जस्ट इला जावा स्क्रिप्ट चूदा सो इला मन के प्रोडक्ट कोर्सेस अने मल्टिपल कोर्सेस वस्तु सो अभी जावा स्प्रिंग बूट की संबंधी इधर एंगुलर जेएस डेटा साइंस AWS क्लाउड इला डिफरेंट कोर्सेस सो मन की एपी नीचे इलांट डेटा वन इलांट डेटा वच्चिनप्पुडु ई डेटा ने मन तीसुकुने फ्रंट एंड डेवलपर का सो इध अर्रे काबट्टी अर्रे मल्टिपल ऐटम्स उंडे काबट्टी दीनि लूप दिपेस्ता इंदुलो उन्न डेटा ने मन ब्राउजर लो डिस्प्ले चेयोच्चु सो इध डेटा एला डिस्प्ले चेस्तारो रियाक्ट जेएस लो कावालंटे मीरु कामेंट सेक्शन लो ओक मेसेज चेयंडि सो कोंचेम एक्कुव मंदि अडिगारंटे मन नेक्स्ट लाइव लो React JS లో బూట్ స్ట్రాప్ యూజ్ చేసి ఈ కోర్సెస్ ఎలా డిస్ప్లే చేస్తారో చూపిస్తాను సో ఇలా వస్తాయి అన్నమాట ఏవైనా సరే మల్టిపుల్ ఐటమ్స్ ఇలా వస్తాయి ఇది కోర్సెస్ కు సంబంధించింది కదా మనకి ఇటు ఈ-కామర్స్ వెబ్‌సైట్ లోకి వెళ్ళినా మల్టిపుల్ ప్రొడక్ట్స్ వస్తాయి మల్టిపుల్ ప్రొడక్ట్స్ అంటే అరే ఒక్కో ప్రొడక్ట్ తీసుకుంటే ఇందులో చాలా డేటా ఉంది ఒక్కో దానికి సంబంధించింది అంటే ఇది JSON అరే సో ఈ ల్యాప్టాప్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక JSON ఆబ్జెక్ట్ లో ఉంది దీనికి సంబంధించిన మొత్తం ఒక JSON అలాగే మనం ఇక్కడ ఈ వీడియోస్ తీసుకున్నా సరే వీడియో ఇమేజ్ కానీ టైటిల్ ఏ ఛానల్ ఛానల్ యొక్క ఇమేజ్ లోగో ఏంటి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎప్పుడు పోస్ట్ చేశారు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఇవి మొత్తం ఒక వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకే దానికి సంబంధించి ఇలా మల్టిపుల్ డేటా పాయింట్స్ కింద ఉన్నాయి అంటే అది జేసన్ ఆబ్జెక్ట్ అన్నమాట కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు ఇంకా సో ఇలా మల్టిపుల్ సేమ్ ఇలా మల్టిపుల్ వస్తున్నాయి కదా అంటే ఇవి మొత్తం ఒక అర్రే లోపల ఉన్నాయి సో మీరు వెబ్ డెవలపర్ గా రేపు ఎక్కడైనా సరే ఒకే కైండ్ ఆఫ్ డేటా మనకి ఇలా రిపీటెడ్గా కనిపిస్తుంది అంటే అది జేసన్ అర్రే అన్నమాట అలా కొన్ని కొన్ని మన పాయింట్స్గా మనకి తెలిసినాయి అంటే ఈ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోయింది అంటే ఇప్పుడు ఇదే స్ట్రక్చర్లో ఇక్కడ యూట్యూబ్ కానీ ఇక్కడ ఇది కానీ ఈ కామర్స్ వెబ్సైట్లు కానీ మన వెబ్సైట్ తీసుకుంటే మన వెబ్సైట్లో ఉండే కోర్సెస్ డిస్ప్లే చేయడం ఇక్కడ ఒకటే కోర్స్ ఉంది ప్రజెంట్ సో ఇది డిస్ప్లే చేయడం కానీ ఇది కూడా జేసన్ ఆబ్జెక్ట్ అనమాట జేసన్ అర్రే అనమాట ఒక కోర్సు ఇలా మల్టిపుల్ కోర్సెస్ లాన్ చేస్తే మల్టిపుల్ ఐటమ్స్ వస్తాయి సో ప్రజెంట్ ఇది ఒక జేసన్ అర్రే అందులో ఒకే ఒక జేసన్ ఆబ్జెక్ట్ ఉంది సో ఈ కోర్సుకు సంబంధించి ఇమేజ్ టైటిల్ డిస్క్రిప్షన్ ఈ పాయింట్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ఏ ప్లేస్కి వెళ్ళాలి ఆ లింక్ మొత్తం ఈ కోర్సుకు సంబంధించిన డేటా పాయింట్స్ అన్నమాట సో ఇది ఆ కీస్ అన్నిటితో మనకు ఒక జేసన్ ఆబ్జెక్ట్ ఉండదు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిన తర్వాత ఎవ్రీడే మనం ఏపీ ఏదన్నా ఏపీ కాల్ చేసి ఏదన్నా డేటా డిస్ప్లే చేస్తామంటే మ్యాక్సిమం జేసన్ అర్రేసే ఉంటాయి సో మనకి జేసన్ అర్రే వచ్చింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ అనుకుందాం కదా ఈ మ్యాప్ ఫిల్టర్ మెథడ్ వాటిల్లోకి వెళ్దాం వాటిల్లోకి వెళ్ళాలి అని అంటే మనకి ఇక్కడ ఉండే డేటా సరిపోదు ఇదేంది ఇది మనకి ఇక్కడ బై పైన కనిపించే డేటా ఇది సో ఇందులోంచే ఇది రియాక్ట్ చేసా HTML CSSా అంటే ఈ కోర్సులో ఏ టెక్నాలజీస్ కవర్ చేస్తున్నామో ఆ డేటా కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట ఆ డేటా కూడా వస్తేనే ఇక్కడున్న ఫిల్టర్స్ అనేవి వర్క్ అవుతాయి లేదంటే ఇప్పుడు ఈ డేటానే ఉంది ఈ డేటానే ఉంది అనుకోండి కోర్సుకి ఇప్పుడు నేను HTML కావాలని అంటే HTML ఏ కోర్సులో ఉందని చెప్పేసి ఎలా వెళ్ళి ఎతుకుతాము ఎతకలేము కదా ఐడెంటిఫై చేయలేము ఇందులో అసలు HTML ఏది ఉందని మనకు జనరల్గా బయట నాలెడ్జ్ ఉండి రియాక్ట్ చేసే యాంగులర్ అంటే ఏంటో తెలిస్తే సో ఇందులో వాడతాం కదని చెప్పేసి మనం చెప్పచ్చు కానీ కంప్యూటర్స్కి అంటే ఇక్కడ డేటా ఉండాలి డేటా ఉంటేనే వాడికి తెలిసిద్ది అన్నమాట సో అంటే ఒక్కో కోర్సులో ఏ ఏ టెక్నాలజీస్ కవర్ చేస్తున్నారో అది కూడా ఒక జేసన్ కీ కావాలి సో మనం ఇప్పుడు టెక్నాలజీస్ అని చెప్పేసి ఒక కీ తీసుకుందాం అలాగే ఈ టెక్నాలజీస్ ఇవి అబ్జర్వ్ చేస్తే టైటిల్ అంటే నార్మల్ స్ట్రింగ్ ఒక టెక్స్ట్ ఇస్తాం డిస్క్రిప్షన్ అన్నా కానీ నార్మల్ టెక్స్ట్ అలాగే రివ్యూస్ అంటే నెంబర్స్ ఇస్తాం ఇమేజ్ పాత్ అంటే అది కూడా టెక్స్టే కానీ టెక్నాలజీస్ అంటే చూడండి ఇప్పుడు రియాక్ట్ జేఎస్లో మనకు మల్టిపుల్ టెక్నాలజీస్ కవర్ అవుతాయి HTML CSS రియాక్ట్ జేఎస్ బూట్ స్ట్రాప్ ఇవన్నీ వస్తాయి సో అంటే మల్టిపుల్ ఐటమ్స్ అన్నమాట మల్టిపుల్ ఐటమ్స్ అంటే అర్రే సింపుల్గా సో ఆ ఐటమ్స్ ఏవే ఉన్నాయి HTML ఉంది CSS ఉంది జావా స్క్రిప్ట్ ఉంది రియాక్ట్ జేఎస్
సో ఇలా అలాగే బూట్ స్ట్రాప్ కూడా యాడ్ చేద్దాం అండి. బూట్ అంటే ఒక్కో కోర్స్ అది దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన టెక్నాలజీస్ కూడా కవర్ చేసాను. సో ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ యాడ్ చేద్దాము. సో మనకి స్ప్రింగ్ బూట్లోకి వెళ్ళిపోతే జావా ఒకటి ఒకటి, సో దాంతోపాటు ఒకటి లైట్గా మైసీక్వల్ ఒకటి. సో అలాగే యాంగులర్ జేఎస్లో టెక్నాలజీ తోకి దాని పక్కన సో రియాక్ట్ జేఎస్ తీసేసి, సో తర్వాత డేటా సైన్స్ అంటే పైథాన్ ఒకటి ఒకటి యాడ్ చేద్దాం. సో తర్వాత పైథాన్ కూడా ఒకటి. సో మనకి ఇక్కడ కోర్సెస్ వచ్చినాయి, ఒక్కో కోర్సులో ఏ టెక్నాలజీస్ కవర్ చేస్తున్నామో కూడా ఇచ్చాం. సో మనకి ఇక్కడ కోర్సెస్ మొత్తం ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కోర్సెస్ ఏవైతే వస్తున్నాయో అందులోంచే ఈ టాపిక్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తున్నాము. సో అందుకే మనకి ఈ వెబ్ డెవలప్మెంట్కి సంబంధించి వచ్చినప్పుడు దానికి సంబంధించిన టాపిక్స్ వచ్చినాయి. సో అలాగే ఇందాక మనం వేరేది ఏమైనా బిజినెస్ కమ్యూనికేషన్స్ అంట ఇది చూస్తే, సో దీనికి సంబంధించిన టాపిక్స్ వస్తూ ఉండే మనకి సైడ్కి. సో అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ ప్రతి కోర్సులో ఉండ ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉండయో వీటన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకురావాలన్నమాట. సో ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత చూడండి ఈ టాపిక్స్ కూడా మల్టిపుల్ ఐటమ్స్ ఉండయి. అంటే మనకి ఫైనల్గా ఈ టాపిక్స్ ఏవైతే ఉండయో ఒక అర్రేని జనరేట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఉండ ఈ అర్రేస్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇంకో అర్రే జనరేట్ చేయాలి. సో ఆ అర్రేని లూప్ దిపతా దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం మనం రియాక్ట్ చేయాల్సి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ టెక్నాలజీస్ లోపల ఉన్న వీటన్నిటిని మనం ఎలా తీసుకొస్తామో చూద్దామండి. సో మనం ఇలాంటి ఇప్పుడు ఇందులోంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకురావాలన్నమాట. సో ఇలా చేసి తీసుకొస్తానికి మనం యూజ్ చేసే వాటిని మ్యాప్ మెథడ్ ఒకటి. సో మనకి మా అర్రే ఏముంది, కోర్సెస్ మన అర్రే అన్నమాట, డాట్ మ్యాప్. సో ఈ మ్యాప్ మెథడ్ ఏం చేసింది అంటే మనకుండ అర్రేని లూప్ తిప్పింది ఫస్ట్. సో లూప్ తిప్పుతా ఈచ్ లూప్లో మనకి ఈ ఒక్కో ఐటెం ఇచ్చింది. ఆ ఐటెం మీద మనం ఏదైనా సరే మనకు కావాలనుకుంటే ఇప్పుడు ఈ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకురావాలి కదా. సో వీటి మీద మనం ఏదైనా సరే మ్యానిపులేషన్ చేయొచ్చు అన్నమాట. మనకు కావాల్సి మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఏదైనా సరే చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ కింద ఏం చేద్దాము అని అంటే ఇందులో ఉండ ఈ టెక్నాలజీస్ అనే పార్ట్ ఉంది కదా దాని వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. సో స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఇప్పుడు కోర్సెస్ డాట్ మ్యాప్ అన్నాము. సో ఇదేం చేసిద్ది, ఒక్కో దాన్ని లూప్లో తిప్పిద్ది. ఇలా లూప్లో తిప్పేటప్పుడు ఈచ్ లూప్లో వచ్చే ఒక్కో ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చామంటే ఆ వేరియబుల్లోకి తెచ్చేసిద్ది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఈ కోర్సెస్ డాట్ మ్యాప్ అన్నామంటే ఈ జేసన్ అరేన్ లూప్ తిప్పుతా ఈచ్ లూప్లో ఫస్ట్ టైం ఈ ఆబ్జెక్ట్ని, సెకండ్ టైం ఈ ఆబ్జెక్ట్ని, నెక్స్ట్ టైం ఈ ఆబ్జెక్ట్ని ఇలా తీసుకొచ్చేసి, సో ఒక్కొక్కటి వచ్చింది కదా ఈ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఈ వేరియబుల్కి ఇచ్చిద్దామంటే ఇక్కడ వేరియబుల్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఇచ్చిన దాంట్లోకి ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి. సో మనకి ఇది కోర్సెస్ కాబట్టి దాని లోపల ఉండేది ఒక్కోటి సింగిల్ కోర్స్ అయింది కాబట్టి ఇలా ఇచ్చాము. సో మనకి మనం ఇచ్చే నేమ్స్ని బట్టి సో వాళ్ళకి అర్థమైపోయింది అన్నమాట. సో ఎలాంటి డెవలపర్ అని సో అది తెలిసిపోయేది కొంచెం, అది ఒకటి చూసుకోవాలి జాగ్రత్తగా. అదే దాంతో అదే ఒకటి అనేది కాదు. సో నెక్స్ట్ టైం మనం దాని ర్యాండమ్ నేమ్స్ ఇచ్చామనుకోండి ఇక్కడ లోపల 20-30 లైన్స్ రాయాల్సి వస్తే మనకు అది మీనింగ్ తెలియదు అన్నమాట సరే.
సో ఫ్యూచర్లో మనం చూసినప్పుడు కూడా మనకి అది కొంచెం అర్థమయ్యేలా ఉండాలి అవి. సో నేమింగ్స్ అనేవి చాలా ప్రాపర్గా ఉండాలండి అవి. సో ఇప్పుడు కోర్సెస్ డాట్ మ్యాప్ అన్నాము, ఇది ఇప్పుడు లూప్ తిప్పిద్ది, ఈచ్ లూప్లో వచ్చేది మనకు ఒక ఆబ్జెక్ట్ అయితే కోర్స్ అవుతాం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇందులోంచి మనకి ఏం కావాలి, ఓన్లీ టెక్నాలజీస్ అనే కీ కావాలి. సో దాన్ని ఒక్కదాన్ని పంపిద్దాం. సో మనకి ఈ మ్యాప్ మెథడ్ ఏం చేసేదంటే, సో అది క్లియర్గా లాస్ట్ క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ 1 మినిట్లో మీకు ఒకసారి క్లియర్ చదువుతాను. సో మనం ఏదైనా సరే ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఒక్కో ఆబ్జెక్ట్ని తెచ్చి లూప్లో ఇచ్చిద్ది. సో ఆ ఆబ్జెక్ట్ మీద మనం ఏదైనా సరే వర్క్ చేసుకుని మనకు కావాల్సిన కొత్త దాన్ని జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒక్కో దాంట్లో ఉండ టెక్నాలజీస్ కావాలి అని అన్నాము. సో ఆ టెక్నాలజీస్ ఎక్కడ ఉండేవి, ఈ కోర్స్ డాట్ టెక్నాలజీస్ అంటే మనకు కావాల్సింది ఇదే కదా. ఈ లూప్ ఇది, ఈ లూప్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది, అది కోర్స్ అయింది. మనకు టెక్నాలజీస్ యాక్సెస్ కావాలి అని అంటే ఆ కీ నేమ్ ఇవ్వాలి ఇక్కడ అంతే, డాట్ అని చెప్పి. సో దీని ముందర మనము రిటర్న్ అన్నామంటే, ఇలా రిటర్న్ అన్నామంటే మనం ఇక్కడ ఏదైతే డేటాను రిటర్న్ చేస్తున్నామో, సో జన్ ఇప్పుడు ఏంది మనకి జస్ట్ ఇది ఒక్కటే కావాలి కాబట్టి ఇలా ఇచ్చామన్నమాట. సో నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ బట్టి 20-30 లైన్స్ రాసి మనకు కావాల్సిన ఫైనల్ డేటా ఏదైతే ఉందో దాన్ని జనరేట్ చేసుకుంటాం. జనరేట్ చేసుకుని దేన్నైతే రిటర్న్ చేస్తామో ఈచ్ లూప్లో, అంటే ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు 4 టైమ్స్, 1, 2, 3, 4, 5 టైమ్స్ లూప్ తిరిగింది. 5 టైమ్స్ లూప్ తిరగతా 5 టైమ్స్ ఒక్కో కోర్స్లో ఉండే వీటన్నిటిని రిటర్న్ చేసిద్ది. రిటర్న్ ఎక్కడికి చేసిద్ది అని అంటే మనకు ఒక కొత్త వేరియబుల్ని జనరేట్ చేసిద్ది, అర్రేని వేర్ టెక్నాలజీస్ అన్నాం. సో ఇది ఒక కొత్త అర్రేని కన్ఫ్యూజ్ చేసినట్టుగా ఉన్నాను. మ్యాప్ మెథడ్ ఏం చేసిద్ది అంటే ఫైనల్గా ఒక అర్రేని జనరేట్ చేసిద్ది. వేటితో అర్రేని జనరేట్ చేసిద్ది, ఈ మెథడ్ లోపల మనం ఏ డేటా అయితే రిటర్న్ చేస్తామో దాంతో జనరేట్ చేసిద్ది. సో నేను ఇప్పుడు సింపుల్గా ప్రింట్ చేస్తాను చూడండి, దీన్ని చూస్తే ఒక ఐడియా వచ్చింది టెక్నాలజీస్ అన్న అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కోర్సెస్ లోపల ఉండ ఈచ్ ఆబ్జెక్ట్ను లూప్ తిప్పుతుంది. ఈచ్ లూప్లో ఈ ఆబ్జెక్ట్ వస్తుంది కదా, అందులో ఉండే టెక్నాలజీస్ని తీసుకెళ్ళి ఒక కొత్త ఏరియా లోపల పడేస్తుందమ్మ. సో ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఆబ్జెక్ట్స్ ఉండే కాబట్టి ఈ 5 కోర్సెస్లో ఉండే టెక్నాలజీస్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక ఏరియా లోపల పెట్టేసింది. దాన్ని ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఒక జావా స్క్రిప్ట్ కోడ్ని ప్రింట్ రన్ చేయాలని అనుకుంటే మనం నోడ్ స్పేస్ మన ఫైల్ నేమ్ ఇవ్వాలండి, ఇది live1.js. సో చూసారా ఒక అర్రే జనరేట్ అయింది. ఈ చర్య లోపల మనకి ఇక్కడ ఉండే అర్రేస్ వచ్చినాయి, అంటే ఈ చర్య లోపల ఇంకొక అర్రే వచ్చేస్తుంది మనకి సపరేట్గా. సో అంటే ఇక్కడ ఏదైతే ఉండేది, ఫస్ట్ టైం లూప్ తిప్పింది, ఈ లూప్లో వీటిని పట్టుకొచ్చింది, ఇక్కడ అర్రేలో యాడ్ చేసింది ఫస్ట్ ఐటెం. సెకండ్ లూప్లో సెకండ్ దాని టెక్నాలజీస్ ఏంది, ఇది జావా స్ప్రింగ్ బూట్ ఇక్కడ యాడ్ చేసింది సెకండ్ ఐటెం. సో తర్వాత ఇది, తర్వాత పైథాన్, తర్వాత AWS, అంటే అన్నిట్లో ఉన్న టెక్నాలజీస్ మొత్తం తెచ్చేసింది. కాకపోతే ఫైనల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ ఇది కాదనమాట. ఫైనల్గా మనకు కావాల్సింది ఒక లిస్ట్ రావాలి, ఒక అర్రేలో జస్ట్ నేమ్స్ ఉండాలన్నమాట. మనం పాతదానికి వెళ్దాము. ఇదిగోండి, సో జస్ట్ టాపిక్ అని చెప్పేసి HTML CSS ఉంది కదా, అర్రే లోపల ఇవన్నీ సపరేట్ ఎలిమెంట్స్ అన్నమాట, ఇలా రాకూడదు. సో మనం ఇప్పుడు ఇంకొంచెం మ్యానిపులేషన్ చేద్దాం దీని మీద. సో ఇది అర్రే కింద వస్తుంది కదా, ఒక్కో లూప్లో అంటే ఇలా అర్రేస్ వస్తున్నాయి కదా, దాన్ని మొత్తాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేద్దాం. స్ట్రింగ్ కిందకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే జాయిన్ అనే మెథడ్ యూజ్ చేసి ఈ బ్రాకెట్ లోపల కామా సపరేటెడ్ వాల్యూ కావాలి. మళ్ళీ ఒకసారి కామా తీసేసి సింపుల్గా ఇద్దాం ఏమైంది, డీఫాల్ట్ ఇది కామా తీసేసుకుంటుంది. సో నో వరీస్, జస్ట్ జాయిన్ అని చెప్పేసి ఇచ్చేసామంటే ఇందాక ముందు చూసారా అర్రే ఉంది, అర్రే నల్ల మనం ఇప్పుడు ఈ దీని లోపల ఉండే వాటన్నిటితో మనం ఒక స్ట్రింగ్ జనరేట్ చేసాం. సో ఇప్పుడు లూప్లోకి వెళ్తుంది, ఈ లూప్లో అర్రే ఉంది, అర్రేని ఇలా స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది, అర్రే లోపలికి యాడ్ చేస్తుంది. సో ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేసి స్ట్రింగ్ చేసింది, తర్వాత దీన్ని కన్వర్ట్ చేసి స్ట్రింగ్ చేసింది, అన్ని కామా సపరేటెడ్ వాల్యూస్ ఉండేవి. సో ఇలా అన్నిటినీ తీసుకొచ్చేసింది. సో మనకి టెక్నాలజీస్ అంటే ఒక అర్రే అయింది, అందులో కోర్సెస్ అన్నీ ఇలా ఉండేవి.
మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ టెక్నాలజీస్ని కూడా మళ్ళీ మనం జాయిన్ చేసామనుకోండి, ఏమైందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూసారా మొత్తం ఒకే ఒక స్ట్రింగ్ అయ్యింది, అంటే మనకు అన్నిటిలో ఉండే ఈ వాల్యూస్ మొత్తము ఒక స్ట్రింగ్ కిందకు వచ్చేసినాయి. HTML, CSS, JavaScript, React JS. సో ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి, ఈసారి స్ట్రింగ్ ఉంది కదా దాన్ని స్ప్లిట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి మ్యాజిక్. సో మళ్ళీ ఇప్పుడు మనకు కావాల్సిన ఫైనల్ రిజల్ట్ ఇదన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో అర్రే ఎలిమెంట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఒక్కో అర్రే ఎలిమెంట్ అయింది, HTML, CSS, JavaScript అన్నీ సపరేట్గా. సో మనకి డేటాని రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కొంచెం మ్యానిపులేషన్ చేసుకుంటూ ఉండాలి. అవి ఏంటంటే కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తాం, స్టార్ట్ చేసామంటే మనకి వచ్చేస్తాయి అండి ఇవి. సో మనకి ఒక్కసారి ఇలా చేసుకోవచ్చు అనే ఐడియా వస్తే చాలన్నమాట. సో ఇలాగా మనం ఇలా స్ప్లిట్ చేసుకోవాలి, ఇలా జాయిన్ చేసుకోవాలనే ఐడియా ఎలా వస్తుంది అంటే కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తాయి. అలాగే మనకు ఇప్పుడు ఒకసారి తెలిసిపోయింది కదా, ఒకసారి తెలిసిందంటే నెక్స్ట్ టైం మీకు ఇంకా ఐడియా మైండ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది తెలవకపోయినా సరే అసలు ఏం భయపడద్దు, ఇవన్నీ జనరల్ బేసిక్ మెథడ్స్ అన్నమాట, జస్ట్ వన్ లైనర్స్ అంతే. ఇక్కడ రాసిన కోడ్ మొత్తాన్ని కూడా వన్ లైన్లో రాయొచ్చు, సో కాకపోతే మనం ఇలా సపరేట్గా రాసుకుందాం, అంత సింపుల్గా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా సరే చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలండి. సో ఎవరికైనా సరే డైరెక్ట్గా ఇలా చేసేయాలని కూడా రావన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంది, ఇందులో ఉండే వాటి అన్నిటిని తెచ్చుకుందాం. ఓకే, అన్నిటికీ ఇలా అరేస్ వచ్చేసినాయి మనకి. సో మనకి ఇలా ఒక్కొక్కటి ఒక్కో అర్రే లాగా కాదు, అన్నీ కలిపి ఒకే అర్రే లోపల రావాలి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటంటే ఒక అర్రే ఉందనుకోండి, అర్రేలో ఉండే ఎలిమెంట్స్ మొత్తాన్ని ఒక దాని కింద కూడా కలపవచ్చు. అలాగే ఇలా ఒక దానిలో ఉండే ఒక స్ట్రింగ్ మొత్తాన్ని కూడా మనం అర్రే కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు స్ప్లిట్ చేసి. సో ఫస్ట్ మనకి ఇలా వస్తూ ఉండాటిని ఇలా స్ట్రింగ్లో కన్వర్ట్ చేసాం, ఒక్కొక్కటి అయింది అంటే అన్నీ ఇప్పుడు స్ట్రింగ్ అయిపోయినాయి అన్నమాట. సో ఇలా ఎన్నుండి 1, 2, 3, 4, 5 స్ట్రింగ్స్ ఉన్నాయి. సో సేమ్ ఇక్కడ ఇంటర్నల్గా ఇందాక ఒక్కో దాన్ని మనం స్ట్రింగ్ కింద ఎలా కన్వర్ట్ చేసాము, ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒక అర్రేనే కదా, అర్రే లోపల 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కూడా జాయిన్ చేసేసాం అనుకోండి, అది కూడా ఇలా స్ట్రింగ్ అయిపోయింది. సో ఇప్పుడు అంటే ఫైనల్గా ఇక్కడ విడివిడిగా ఉన్న వాటన్నిటిని మనం తీసుకొచ్చి ఒకటి చేసామన్నమాట. ఇదిగోండి అది ఇది. తర్వాత దీన్ని మనకి మనకు కావాల్సిన ఇలా స్ట్రింగ్లో ఉంటే మనం ఏం చేయలేము వాటిని. సో అందుకే మనం దాన్ని అర్రే కింద కన్వర్ట్ చేసుకోం. సో దీన్ని తీసుకొచ్చి టెక్నాలజీస్కి అసైన్ చేస్తాం, టెక్నాలజీస్ ఈక్వల్ టు ఇది. సో ఇక్కడ ఈ జాయిన్ స్ప్లిట్ ఏంటంటే రెండు సపరేట్ మెథడ్స్ ఇవి. సో ఇప్పుడు టెక్నాలజీస్ మీద ఫస్ట్ జాయిన్ అనే మెథడ్ అప్లై చేస్తున్నాము, వచ్చిన దాని మీద స్ప్లిట్ అనే మెథడ్ అప్లై చేస్తున్నాం అన్నమాట. సో దీన్నే చైనింగ్ అంటాం జనరల్గా, అంటే ఇలా ఒక మెథడ్ అయిపోయిన తర్వాత ఇంకోటి, ఇలా ఒక మెథడ్ అయిపోయిన తర్వాత ఒకటి మనం ఇదైనా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో దీని రిజల్ట్ మీద ఇది వర్క్ అయ్యింది, దీని తర్వాత మనం ఏమైనా ఇచ్చామంటే ఇది వచ్చిన రిజల్ట్ మీద నెక్స్ట్ ఇది వర్క్ అయింది అన్నమాట. సో ఫైనల్గా కన్సోల్ డాట్ లాగ్ టెక్నాలజీస్ ఇదిగో మనకు కావాల్సిన ఒక అర్రే వచ్చింది. నెక్స్ట్ జనరల్గా అయితే ఏం చేస్తాము, దీన్ని లూప్ తిప్పేసి టెక్నాలజీస్ డాట్ ఫర్ రీచ్ యూజ్ చేద్దాం. ఒక్కొక్కటి ఒక టెక్నాలజీ అయ్యిద్ది అంటే టెక్ అనమాట, దీన్ని కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఇదిగోండి మనకు కావాల్సిన మొత్తం ఇలా ఇండివిజువల్గా వచ్చినాయి కదా. సో ఇలా లూప్ తిప్పి వాటన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో ఇండివిజువల్గా ఇలా ఉండే కదా, సో ఇవి ఇలా ఇండివిజువల్గా వచ్చినాయి. సో ఇలా లూప్ తిప్పేసి జనరల్గా అదే మనం రియాక్ట్లో చేసినట్టయితే మనం ఈ లూప్స్ని యూజ్ చేసి HTMLలో అక్కడ డిస్ప్లే చేస్తాం, చెక్ బాక్స్ వచ్చేలా కూడా మొత్తం సెట్ చేస్తాం. సో అంటే మనం ఇప్పుడు మనకు వచ్చిన ఈ జేసన్ ఆబ్జెక్ట్ కోర్సుల్లోంచి సక్సెస్ఫుల్గా ఈ టాపిక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో ఇదేంది, ఇది హార్డ్ కోడ్ చేసింది కాదు,
నెక్స్ట్ యూజర్ వేరే కోర్సులు సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ కొత్తది వచ్చింది, డేటా కొత్తది వచ్చింది. సో ఇక్కడ డేటా ఏమైనా రాని ఇంటర్నల్గా కీస్ అయితే ఇవే మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇంటర్నల్కి ఇవే మెయింటైన్ చేస్తారు కాబట్టి మామూలుగా ఈ టెక్నాలజీ కోర్సు వచ్చినాయి, నెక్స్ట్ బిజినెస్ అంటే బిజినెస్కి రిలేటెడ్ కోర్సులు వస్తాయి, దానికి సంబంధించిన టాపిక్స్ కానీ ఏదో ఒకటి ఇక్కడ. సో మనం టెక్నికల్గా చూస్తే టెక్నాలజీని కీస్ ఇచ్చాం కదా, దీనికి టాపిక్స్ అని పెట్టేసుకోవచ్చు పేరు ఈ కీకి. సో అదప్పుడు అన్నిటికీ ఈక్వల్గా మీనింగ్ఫుల్గా ఉండేది అన్నమాట, టెక్నాలజీస్ కన్నా కానీ టాపిక్స్. సో ఫస్ట్ స్టెప్ ఇది చేసేసాం. దీనికోసం మనం ఏమి యూజ్ చేసాం, మ్యాప్ మెథడ్ యూజ్. మ్యాప్ మెథడ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈచ్ లూప్లో మనకి ఒక ఆబ్జెక్ట్ వస్తాయి. సో ఆబ్జెక్ట్ మీద మనం ఏదైనా సరే ఆపరేషన్ చేసుకుని ఆ డేటాను కొంచెం మానిపులేట్ చేసుకుని సో వాటితో ఇంకో అర్రే జనరేట్ చేసుకోవచ్చు. ఈ మ్యాప్ మెథడ్ ఏనా అంటే మనకి లూప్ తిప్పడం కావాలి. సో మనం ఏదైనా సరే లూప్ తిప్పి ఈచ్ లూప్లో మనకి ఐటమ్స్ వస్తాయి, యాక్సెస్ చేసుకుని ఎలా అయినా చేయొచ్చు అన్నమాట. సో ఇదేంటంటే చాలా సింపుల్గా ఎఫిషియెంట్గా నార్మల్ ఫర్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు, వైల్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు, ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేయొచ్చు. సో కాకపోతే దాంతో ఇంకో రెండు మూడు లైన్లు ఏమైనా ఎక్స్ట్రా వస్తాయి. సో అదే దీంతో అయితే ఇంత సింపుల్గా రాయొచ్చు. ఇక్కడ రిటర్న్ కూడా లేపాయి. సో అంత పెద్దది ఉంది కదా, ఇది కూడా సేమే అన్నమాట. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో సేమ్, చూడండి సేమ్ రిజల్ట్స్. సో ఈ మ్యాప్ మెథడ్ యూజ్ చేస్తే మనకి కోడ్ అనేది ఇంత తగ్గింది. అదే ఫర్ ఈచ్ కానీ నార్మల్ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ యూజ్ చేసినట్టయితే ఆ కోడ్ ఇంకొంచెం పెరిగేది. సో మనకి ఈ ఈ టాస్క్ చేయడానికి మనకి మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతాయి అన్నమాట. సో మనకి బిగినర్గా ఉండే టైంలో మనకి వచ్చిన వర్క్ని మనం ఏదైనా చేసుకుంటే ఏ మెథడ్ అయినా యూజ్ చేసి చేయండి. ఫస్ట్ మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం అన్నది కాదు. సో మనకి టాస్క్ వస్తే దానికి ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట, మనం బిగినర్గా స్టార్ట్ చేసేటప్పుడు. సో ఆ తర్వాత మనం ఎఫిషియెంట్గా వేరే మెథడ్స్ యూజ్ చేస్తామా, వేరేలాగా కోడ్ ఏమైనా ఆప్టిమైజ్ చేస్తామా అంటే అది సెకండ్ స్టెప్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎలా ఆలోచించాలి, దానికి తగ్గట్టుగా కోడ్ ఎలా రాయాలి. సో ఈరోజు మనం అనుకున్న దాంట్లో ఫస్ట్ మ్యాప్ మెథడ్ యూజ్ చేసాము. మ్యాప్ మెథడ్ యూజ్ చేసి సో మనకు కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొచ్చుకుందాం. సో సేమ్ ఇక్కడ డిస్ప్లే చేసాడు. మరి ఇప్పుడు యూజర్ ఏవైనా సరే సెలెక్ట్ చేసుకుంటే, ఎగ్జాంపుల్కి హెచ్టిఎంఎల్ అన్నారు అనుకోండి, ఇందులో హెచ్టిఎంఎల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులే రావాలి. సో నేను ఇప్పుడు యూజర్ వచ్చేసి ఇక్కడ హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేస్తే హెచ్టిఎంఎల్ ఏమేమి ఉండే మన దాంట్లో, సో ఇక్కడ రియాక్ట్ జేఎస్ ఉంది, ఇక్కడ యాంగులర్ ఉంది, ఈ రెండు. ఒకవేళ పైథాన్ అంటే ఈ రెండు. అలాగే ఒకవేళ ఓన్లీ యాంగులర్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఒకటి, బూట్స్ట్రాప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ రెండు, జావా సెలెక్ట్ చేసుకుంటే ఇది ఒక్కటే. సో అంటే మనం ఈ డేటాని ఫిల్టర్ చేయాలన్నమాట. సో ఇలా చేయడానికి మనం యూజ్ చేసేది ఫిల్టర్ మెథడ్. సో కాకపోతే ఫిల్టర్ మెథడ్లోకి వెళ్ళిపోయే ముందర ఇంకో చిన్నది చూద్దాం. ఇక్కడ చూస్తే చూడండి ఈ డేటా మొత్తం రిపీట్ అవుతుంది, హెచ్టిఎంఎల్లో HTML, Bootstrap, React, JavaScript. సో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి కదా, మనం యూనిక్ వాల్యూస్ని పట్టుకొద్దాం ఇందులో, అంటే డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలి. సో డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలంటే మనకేంటంటే జావాస్క్రిప్ట్లో సెట్స్ ఉంటాయి, అవి డూప్లికేట్స్ని రిమూవ్ చేసి ఓన్లీ యూనిక్ వాల్యూస్ని ఉంచుకుంటాయి అన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే న్యూ సెట్ అని చెప్పేసి దానికి మన అర్రే ఇచ్చేద్దాం. మన అర్రే ఏంది, ఇది టెక్నాలజీస్ కదా, దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. అసలు సో ప్రీవియస్గా వాటిని ప్రింట్ చేస్తే ఇంత వచ్చింది ఇదిగోండి. సో ప్రీవియస్గా మనం అది ఈ నార్మల్ మెథడ్ ఉంది కదా, ఇలాగ స్ప్లిట్ చేసినప్పుడు మనకి టెక్నాలజీస్లో ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి. సో ఫైనల్గా చూస్తే చూడండి ఆ సెట్ మెథడ్లో 11 వచ్చినాయి. HTML ఒకసారి వచ్చింది చూడండి, ఇంకెక్కడా లేదు. జావా స్క్రిప్ట్ కానీ సిఎస్ఎస్ కానీ అన్నీ ఒకసారి వస్తుంది, అంటే డూప్లికేట్స్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ చేసిద్దాం. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఈ సెట్ అనే దానికి టెక్నాలజీస్ ఇచ్చేసామంటే యూనిక్ వాల్యూస్ని ఇచ్చేసింది. సో కాకపోతే ఈ సెట్ చూసారా డిఫరెంట్ అనమాట, ఇది దీన్ని అర్రే కింద మనం యూజ్ చేయలేము. అంటే మనకు ఉండే ఈ డేటాని మళ్ళీ తిరిగి అర్రే కింద కన్వర్ట్ చేయాలి.
సో దానికోసం ఏం చేద్దామంటే దీన్ని కంట్రోల్ చేస్తాం. అంటే తిప్పు మళ్ళీ కన్వర్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం టెక్నాలజీస్ లోపల పెట్టుకోవాలి కాబట్టి టెక్నాలజీ సీక్వల్ అన్నాము. తర్వాత మనం ఈ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసామంటే ఇందులో ఉండే ఐటమ్స్ అన్నిటినీ విడివిడిగా ఇచ్చిద్దన్నమాట. విడివిడిగా ఇచ్చి ఎక్కడ ఇస్తున్నాము దాన్ని, ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఇస్తున్నాము. ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల విడివిడిగా వాల్యూస్ ఇచ్చామంటే అది అర్రే అయిపోయింది. ఇలా వచ్చిన అర్రేని మనం టెక్నాలజీస్లోకే సేవ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ టెక్నాలజీస్ అని చెప్పేసి ఇచ్చామంటే చూడండి, సో వీటిని ఇక్కడ క్లియర్ చేద్దాము. క్లియర్ చేసి మళ్ళీ రన్ చేస్తే చూడండి ఫైనల్గా వచ్చిన అర్రే ఇది. HTML ఒకసారి ఉంది, మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు చూడండి. CSS ఒకసారి ఉంది, రిపీట్ అవ్వట్లేదు. సో అంటే యూనిక్గా డిస్ప్లే చేసే వాటిని, అంటే యూనిక్గా వచ్చే వాటిని కూడా మనం చేసేస్తాం. సో మనకి ఇవి ఆలోచించడానికి చూస్తానికి పెద్దగా ఉంటాయి, కానీ కోడింగ్లోకి వెళ్తే అన్నీ ఒకటి ఒక్కొక్క లైన్ టూ లైన్స్ అలా ఉంటాయి. అంటే మనకి ఏంటంటే ఒక్కటి తెలియాలన్నమాట, సో అది ఎలా ఆలోచించాలని. సో అవి ఏంటంటే కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంటే వచ్చేస్తాయి. సో జనరల్గా ఏంటంటే మనకు ఏవైనా సరే నేర్చుకుంటానికి ఒక 3 మంత్స్, తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 1-1.5 ఇయర్, మ్యాక్సిమం ఒక 1.5-2 ఇయర్స్ కానీ బాగా కష్టపడ్డారంటే లైఫ్ టైం సెటిల్ అయిపోవచ్చు ఇందులో ఈ సాఫ్ట్వేర్ సైడ్. సో మనం నేర్చుకునేటప్పుడు కొన్ని బేసిక్స్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి, సో ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటాం. సో తర్వాత మనం జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా రియల్ టైం అప్లికేషన్లు వస్తూ ఉంటాయి, అలా వర్క్ చేసేటప్పుడు బగ్స్ వస్తాయి, ఆ బగ్స్ వచ్చినప్పుడు మనకి ఇంకా నాలెడ్జ్ వచ్చింది అన్నమాట వాటిని ఫిక్స్ చేసే టైంలో. సో అలా జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ వచ్చిందంటే ఈ కోడింగ్ ఎంత ఈజీనా అనిపించింది. సో అప్పటి వరకు ఏంటంటే భయపడకుండా ఉండాలి. సో ఇంత సింపుల్గా ఉంటాయి. మనం ఏం చేసాం చూడండి, ఈ సింపుల్గా ఈ డేటాని తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తే అయిపోయేది, ఇక్కడ డిస్ప్లేకి ఇచ్చేస్తే అయిపోయేది. సో మనకి ఇలా ఉంటాయండి. సో ఇది ఫస్ట్ స్టెప్ అయింది కదా, సో ఫిల్టర్ చెబుదాం ఇప్పుడు. సో ఫిల్టర్ కోసం మనకి యూనిక్ ఐటమ్స్ కూడా వచ్చినాయి. సో ఇక్కడ ఈ టెక్నాలజీస్ ఉంది, ఇంకా కన్సోల్ ఏమైనా ప్రింట్ చేస్తామా. సో వీటన్నిటిని ఆపేద్దాం. టెక్నాలజీ స్టెప్ ఇదిగోండి, ఓన్లీ మనకి ఇక్కడ టెక్నాలజీస్ ఉంటాయి. ఇప్పుడు యూజర్ ఏమి సెలెక్ట్ చేసుకుంటారో చూద్దాం. ఎగ్జాంపుల్కి యూజర్ HTML సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే CSS కూడా సెలెక్ట్ చేసుకున్నారు అనుకో. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నవి 2 ఐటమ్స్ ఉంది. అంటే యూజర్ మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా యూజర్ మల్టిపుల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అని అంటే యూజర్ సెలెక్ట్ చేసుకున్న సెలెక్షన్ని మనం అర్రే లోపల పెట్టుకోవాలి. సో దీనికోసం కూడా ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాము, వేర్ ఫిల్టర్స్ అనుకుందాం. సో అందులో ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారో ఉంటాయి. ఫస్ట్ ఎంటీ ఉండేది, ఎందుకంటే యూజర్ ఏమి సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. తర్వాత CSS HTML ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు, HTML ఒకటి ఉంది. సో HTML సెలెక్ట్ చేసుకున్నాక మనం అక్కడ సెలెక్ట్ రియాక్ట్ చేసేలో మనకి ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ వచ్చింది, ఆ ఐటమ్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తాం. సో మనం HTMLలో అది చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ సెషన్లో, ఒకవేళ మీకు ఈ సెషన్ యూజ్ అవుతుంది అంటే ఒక చిన్న మెసేజ్ చేయండి చాట్లో, నెక్స్ట్ సెషన్ కూడా కావాలని. సో అది మీరు తీసుకుందాం. ఒకసారి మెసేజ్ చూద్దామండి. హాయ్ హర్షిత్ గారు, రాజమోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు నాకు. హాయ్ సార్, ఐ లైక్, థ్యాంక్ యూ అండి దిలీప్. అప్లోడ్ ది వీడియో, ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. రాజు గారు, సార్ మీరు ఎలా తీసుకుంటున్నారు కాపీ చేయకుండా సేమ్ కంటెంట్ కింద వస్తుంది? నాకు అర్థం కాలేదండి రాజుగారు మెసేజ్ అది.
గంగనాయుడు గారు జావా స్క్రిప్ట్ మోర్ వీడియోస్ అప్లోడ్, షూర్ అండి. సో ఇంకా ఇంకా కంటిన్యూస్గా పెడతాను, ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం ఇంకా యాక్టివ్గానే రెగ్యులర్గానే పెడతాను అండి. లైవ్ కూడా ఇంకా రెగ్యులర్గా చేస్తాను. హాయ్ సార్, గిట్ వన్ వీడియో మాత్రం అప్లోడ్ చేశాను. సో అవి గిట్టికి నేను వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. ఒక 1 వీక్లో నేను స్టార్ట్ చేస్తాను. సో మ్యాక్సిమం ఒక 2-3 వీడియోస్ వస్తాయి. ఎక్కువ కాన్సెప్ట్లు కూడా ఉండవు అనమాట మన దాంట్లో. చూడండి, ఆబ్జెక్ట్ అండ్ అరేస్ మీద వీడియో చేయండి. షూర్. సో అరేస్ మీద ఆల్రెడీ 1-2 వీడియోస్ అయినాయండి, ఒకసారి చూడండి మన ప్రీవియస్ లింక్వి. నేను లింక్ పెడతాను ఇక్కడ. సో రాజు గారు అది కొంచెం అర్థం కాలేదండి, మెసేజ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్కడ కాపీ చేస్తుంది అర్థం కాదు. సో ఇలా మనం యూజర్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఈ ఐటమ్స్ ఉండే కదా, ఈ ఐటమ్ హెచ్టిఎంఎల్ అని ఇవి ఉండే కదా, సో అవి ఇక్కడికి వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ హెచ్టిఎంఎల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ డేటాని ఫిల్టర్ చేయాలి. సో జనరల్గా ఎలా చేస్తాము, హెచ్టిఎంఎల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మనం నార్మల్గా ఆలోచించేటప్పుడు ఒక్కో ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళి ఈ ఆబ్జెక్ట్ లోపల హెచ్టిఎంఎల్ ఉందా, ఎక్కడుంది, ఈ అర్రే లోపల ఉందా, అలాగే ఈ అర్రే లోపల ఉందా. సో ఈ అర్రే లోపల ఉంది, ఓకే, అంటే ఈ ఆబ్జెక్ట్ కావాలి మనకి. సో సెకండ్ వచ్చేసి టెక్నాలజీ, ఇందులో హెచ్టిఎంఎల్ ఉందా, లేదు, వద్దు. సో ఈ అర్రేలో ఉందా, ఓకే ఉంది. అలాగే ఇక్కడ పైథాన్, మనకు కావాల్సిన హెచ్టిఎంఎల్ ఇందులో లేదు, వద్దు, ఇది వద్దు. అంటే మనం ఒక్కో ఐటెం లోపల ఈ అర్రేలో ఆ ఐటెం ఉందా లేదా అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాం, సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ చేసి ఉంటే ఆ కోర్స్ కావాలి మళ్ళీ, అంటే ఈ ఆబ్జెక్ట్ మొత్తం కావాలి. అంటే యూజర్ సెలెక్ట్ చేసుకున్న సెర్చ్ వర్డ్ మన టెక్నాలజీ అనే అర్రే లోపల ఉంటే ఆ ఆబ్జెక్ట్ మనం ఉంచుకోవాలి, లేదంటే వద్దు మనం ఫిల్టర్. సో అలాగే ఒకవేళ 2 సెలెక్ట్ చేసుకుంటే యూజరు, సో సిఎస్ఎస్ 2 ఒకే దాంట్లో ఉండే కదా, దాన్ని తీసేద్దాము, పైథాన్ ఇద్దాం. సో హెచ్టిఎంఎల్ పైథాన్ 2 సెలెక్ట్ చేసుకున్నారు, అంటే హెచ్టిఎంఎల్ వీడియోలు కావాలి, పైథాన్ వీడియోలు కావాలి. అంటే దీని లోపల హెచ్టిఎంఎల్ ఉండా పైథాన్ ఉండా ఓకే అనమాట మనకి. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ తీసుకుంటాం, హెచ్టిఎంఎల్ ఇందులో ఉందా, ఉంది, ఓకే. ఇందులో ఇక్కడ చూస్తాం హెచ్టిఎంఎల్ ఉందా, లేదు. నెక్స్ట్ పైథాన్ ఉందా, పైథాన్ కూడా లేదు, దీన్ని వదిలేస్తాం. తర్వాత ఇందులో హెచ్టిఎంఎల్ ఉందా, హెచ్టిఎంఎల్ ఉంది. అంటే మనకి ఒకటి ఉంటే చాలు కదా, హెచ్టిఎంఎల్ కానీ పైథాన్ కానీ రెండిట్లో ఏదైనా ఉండగా పర్లే మనకి. సో అలాగే కిందకు వస్తున్నాం ఇక్కడ. సో హెచ్టిఎంఎల్ ఉందా, లేదు. నెక్స్ట్ పైథాన్ చెక్ చేస్తున్నాం, పైథాన్ ఉందా, ఉంది, అయితే కావాలి మనకి. అలాగే ఇక్కడికి వస్తాము, హెచ్టిఎంఎల్ ఉందా, లేదు, కానీ పైథాన్ ఉందా, ఉంది. సో అంటే ఇది కావాలి. సో ఈ 2 హెచ్టిఎంఎల్కి సంబంధించి ఇవి కావాలన్నమాట, ఇలా తీసుకొస్తాం. అంటే మనం సో అంటే మన కోడ్ ఎలా రాయాలో ఆలోచిస్తున్నాం అనమాట. మనకు ఉండే అర్రే అని లూప్ చెప్తా, ఈచ్ లూప్లో ఉండే ఈ ఆబ్జెక్ట్లో ఈ అర్రే లోపల మనకు కావాల్సిన ఐటమ్స్ ఉండయా లేవా అని చెప్పేసి చెక్ చేస్తాం. ఐటమ్స్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ కావాలి, లేకపోతే వద్దన్నమాట. సో ఇలా మనకి ఎగ్జాక్ట్ ఈ ఫంక్షనాలిటీ చేయడానికి మనకు ఉండదే మ్యాప్ మెథడ్. సో ఈ మ్యాప్ మెథడ్ ఏం చేసేది అంటే ఒక అర్రే మీద కాల్ చేస్తాం, కోర్సెస్ మీద డాట్ ఫిల్టర్. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఉండే కోర్సెస్ని లూప్ తిప్పింది, ఈచ్ లూప్లో మనకు ఆబ్జెక్ట్ ఇచ్చిద్దాం అన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ మీద మనం ఆపరేషన్ చేస్తాం, ఏదో ఒకటి మనకు కావాల్సిన ఆ కోడ్ రాస్తాం. రాసి ఫైనల్గా ఏం చేయాలి, ఇందాక చెక్ చేసాం కదా హెచ్టిఎంఎల్ ఉంటే కావాలి, లేదంటే వద్దు, కావాలి అంటే ట్రూ అని, వద్దు అంటే ఫాల్స్ అని. ఇక్కడికి వస్తాము, జావా హెచ్టిఎంఎల్ చెక్ చేస్తాం, లేదు అంటే వద్దు, ఫాల్స్. అంటే మనం ఇలా లూప్ తిప్పుతా, ఈచ్ లూప్లో మనకి ఇది ఆ ఒక్కో ఆబ్జెక్ట్ని ఈ కోర్స్ లోపలికి ఇచ్చింది. మనము ఈ బ్రాకెట్ లోపల మనకు కావాల్సిన కోడ్ ఏదైతే ఉందో రాస్తాము, 10 లైన్స్ కానీ 20 లైన్స్ కానీ రాసి ఫైనల్గా మనం ఏం చెప్పాలి, డిసైడ్ అవ్వాలన్నమాట, ఇది కావాలా వద్దా అని. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ట్రూ రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఉంచుకున్నది, వద్దు అని చెప్పేసి ఫాల్స్ రిటర్న్ చేస్తే దాన్ని ఇగ్నోర్ చేసిద్దాం. ఇలా వచ్చే రిజల్ట్స్ అన్నిటిని మనకి ఒక వేరియబుల్లోకి వచ్చింది, వేర్
ఫిల్టర్డ్ డేటా అంటే మనం ఫిల్టర్ చేసిన డేటా. సో మనం ఇందాక మాటల్లో ఏదైతే చెప్పుకున్నామో సేమ్ పని ఈ ఫిల్టర్ మెథడ్ చేస్తుంది. సో ఈచ్ లూప్లో ఒక ఆబ్జెక్ట్ ఇచ్చింది, ఆబ్జెక్ట్ లోపల HTML ఉందా పైథాన్ ఉందా అని చెక్ చేస్తాము. రెండిట్లో ఏదో ఒకటి ఉంటే కావాలి అని అంటే ట్రూ అని, లేదు అంటే ఫాల్స్ అని చెప్పేసి రిటర్న్ చేయాలి. సో ఇది సో మనం ఇప్పుడు ఇక్కడ లూప్ తిప్పుదామండి. సో మనకు ఇప్పుడు ఏం కావాలి, ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్ HTML ఉందా లేదా, తర్వాత పైథాన్ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ఫస్ట్ HTML ఉందా లేదా పైథాన్ ఉందా లేదా చెక్ చేయాలంటే అర్రేలో ఉంది ఈ ఐటమ్స్, అర్రేలో ఉండే ఒక్కొక్క ఐటెం మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే దాన్ని లూప్ తిప్పాల్సిందే. సో ఇప్పుడు ఏంటంటే మనం వైల్ లూప్ యూజ్ చేద్దాము. వేర్ ఐ ఈక్వల్ టు 0 అంటే ఇండెక్స్ అనమాట, ఇండెక్స్ని తీసుకుంటాం. అలాగే వేర్ మ్యాచ్ దొరికిందా లేదా అని చెప్పేసి ఇంకో వేరియబుల్ తీసుకుంటాం. బై డిఫాల్ట్గా ఇందులో ఫాల్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే మనం ఇంకా ఎతకలేదన్నమాట అది. సో ఫస్ట్ డిఫాల్ట్గా ఫాల్స్ ఉందంటే మనకి ఇంకా మ్యాచ్ దొరకలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం లూప్ తిప్పుతాం. ఫస్ట్ HTML ఉందా లేదని చెక్ చేస్తాం, తర్వాత పైథాన్ ఉందా లేదని చెక్ చేస్తాం. సో HTML మ్యాచ్ అయినా పైథాన్ మ్యాచ్ అయినా సరే ఈ ఫౌండ్ మ్యాచ్ అనే దాన్ని ట్రూ చేసేస్తాం, అంటే మనకి మ్యాచ్ ఒకటి దొరికింది అని. సో ఇది ట్రూ అంటే ఇది ఇందులో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది, దీన్ని రిటర్న్ చేస్తాం అని. సో ఇప్పుడు ఇక్కడ చిన్న వైల్ లూప్ తీసుకుంటాం చూడండి. వైల్ ఈ లూప్ ఎప్పటి వరకు తిరగాలి, ఆ మ్యాచ్ ఉందో దొరి ఆ మ్యాచ్ ఫాల్స్ ఉన్నంతసేపు తిరగాలి, అంతే కదా. సో ఈ ఫౌండ్ మ్యాచ్ అనేది ఫాల్స్ ఉన్నంతసేపు తిరగాలి. మనకి ఎప్పుడైతే మ్యాచ్ వచ్చిందో ఇంకా లూప్ తిరగాల్సిన పని లేదు. సో HTMLకి మ్యాచ్ దొరికితే ఇందులో మళ్ళీ పైథాన్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. యూజర్కి ఏంది HTML కానీ పైథాన్ కానీ ఏదో ఒకటి ఉండగానే చాలు ఇక్కడ. సో అంటే మనకి ఎక్స్ట్రా లూప్ తిరిగి వేస్ట్ అవ్వకుండా అన్నమాట ఇది మ్యాచ్ అయ్యేంత వరకు. సో ఈ లోపలికి వచ్చి మనకు ఇప్పుడు ఏం కావాలి, లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏం కావాలి, ఇందులో ఉన్న ఐటెంని తీసుకుని ఈ ఐటెం ఈ అర్రే లోపల ఉందో లేదని చెక్ చేయాలి. సో ఇక్కడ లోపలికి వచ్చాం. సో కావు ఇక్కడ ఇంకో కండిషన్ కూడా రాసుకో, ఎందుకంటే కొన్నిసార్లు మ్యాచ్ ఇది ట్రూ ఫాల్స్ అయినంతసేపు తిరగమన్నాం అంటే దొరకనంతసేపు. సో ఇలాంటివి జావా స్ప్రింగ్ బూట్ MySQL అంటే వీటికి మ్యాచ్ అవ్వలేదు కదా, ఇది ఎండ్లెస్గా లూప్ తిరుగుతూనే ఉండిద్ది అన్నమాట, మనకి ఎర్రర్స్ వచ్చేస్తూ ఉంటాయి వాటితో. సో అందుకే మనకి అలాగే ఫాల్స్ అయ్యేంతసేపు ఫాల్స్ అవ్వాలి, లేదంటే ఆ ఐ వాల్యూ అనేది ఈ అర్రే లెంత్ కన్నా ఈ అర్రే లెంత్ ఎంతైతే ఉందో అంతసేపు తిరగలన్నమాట. సో 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి అది ఫిల్టర్స్ డాట్ లెంత్. సో ఇప్పుడు ఇలాంటి జావా ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, ఇందులో మనకు మ్యాచ్ లేదు, సో ఈ వాల్యూ ఫాల్స్ అయి ఉండేది చివరి వరకు. నెక్స్ట్ మనకి ఐ వాల్యూ ఉంది కదా, ఐ వాల్యూ ఈ లెంత్కి ఎప్పుడైతే ఎక్కువైపోయిందో ఇంకా లూప్లోంచి బయటకు వచ్చేసింది, మనకి ఎండ్లెస్గా తిరుగుతూ ఉండదు అన్నమాట, ఇన్ఫినిటీ లూప్స్ అనేవి రావు. సో మనకి లూప్ లోపలికి వస్తున్నాం. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ ఇండెక్స్ కింద తీసుకున్నాం కదా, దాన్ని ఇండెక్స్ అని అనుకుందాం, కొంచెం మీనింగ్ఫుల్గా మనకి అర్థమైంది ఈ ఇండెక్స్ వాల్యూ లెస్ దాన్ లెంత్ అయ్యేంతవరకు. సో మనకు ఇప్పుడు ఏం కావాలి, ఈ కోర్సెస్ అనే ఆబ్జెక్ట్ వస్తుంది, ఈ ఆబ్జెక్ట్ లోపల టెక్నాలజీస్ అనే కీ ఉంది, ఇది ఒక అర్రే. ఈ అర్రే లోపల మనకి ఒక్కో ఐటెం ఉందో లేదని చెక్ చేయాలి. సో ఉంటే మనకి ఇది ట్రూ సెట్ చేయాలన్నమాట. ఇలా ఈక్వల్ ఉంటే లేకపోతే ఇలా అయితే ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి అంటే అది ఒక ఇఫ్ కండిషన్. సో ఇఫ్ ఏమైతే ఈ కోర్స్ ఆ కోర్స్ లోపల టెక్నాలజీస్ ఉండే కదా, దాంట్లో మనకి ఈ ఐటెం ఉంటే, సో ఫస్ట్ టైము 0 ఇండెక్స్ 0, ఈ ఫిల్టర్స్ ఇండెక్స్ 0 అంటే ఏంది HTML అంటే ఈ HTML అనే వర్డ్ మనకు వచ్చిన కోర్స్ లోపల టెక్నాలజీస్ ఉండే కదా ఆ అర్రే లోపల ఉందా లేదా అని చెప్పి చెప్పిద్దామంట. ఈ ఇంక్లూడ్స్ ఏంటంటే ఇది కూడా ఒక అర్రే మెథడ్, దీనికి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చామంటే ఆ వాల్యూ ఆ అర్రే లోపల ఉందో లేదో చెప్పేసింది, ఉంటే ట్రూ అని లేకపోతే ఫాల్స్ అని. సో ఇఫ్ కండిషన్ లోపల అది ఉంటే ట్రూ వచ్చింది అనుకోండి అంటే లోపలికి వెళ్ళింది, అంటే మనకి మ్యాచ్ దొరికింది అనమాట. మ్యాచ్ దొరికిందంటే ఏంటి, ఇక్కడ మనకి ఫౌండ్ మ్యాచ్ ఈక్వల్ టు ట్రూ సెట్ చేసేయాలి మనం.
ఒకవేళ అవ్వలేదనుకోండి, నెక్స్ట్ లూప్లోకి వెళ్తూ ఉండాలి కదా. ఇండెక్స్ వాల్యూ జీరో ఉంది, అక్కడ దొరకలేదు, నెక్స్ట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కదా. సో ఐ ప్లస్ ప్లస్, సో వైల్ లూప్ కాబట్టి మనమే ఇచ్చుకోవాలి. సో ఇది ఇండెక్స్ తీసుకున్నాం కదా, ఇండెక్స్ ప్లస్ అంటే ఇండెక్స్ వాల్యూ ప్రీవియస్గా జీరో ఉంది, ఇప్పుడు వన్ చేసింది. సో అంటే ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయ్యే లోపు ఈ ఫౌండ్ మ్యాచ్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉండింది. మనకి ఫైనల్గా ఫిల్టర్ మెథడ్కి ఏమి ఇవ్వాలి, ట్రూ ఆర్ ఫాల్సే ఇవ్వాలి. సో అదే ఇక్కడ చెబుతాము, రిటర్న్ ఫౌండ్ మ్యాచ్. ఒకవేళ మ్యాచ్ దొరికితే ట్రూ అని ఉండిద్ది, అంటే మనకి ఆబ్జెక్ట్ కావాలని. ఒకవేళ ఫాల్స్ ఉంటే సో ఈ ఆబ్జెక్ట్ వద్దని. సో ఇదన్నమాట మనకు కావాల్సిన ఫిల్టర్ మొత్తం. నేను ఇంకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏం ఆలోచించవద్దు, చాలా సింపుల్ ఇది. సో ఫస్ట్ మనం ఆలోచిద్దాం, ఫస్ట్ నార్మల్గా ఆలోచించాం కదా మనం ఎలా చేస్తామని. యూజర్ HTML పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో మనకుండ కోర్సులో HTML ఉండా పైథాన్ ఉండగానే చూపించాలి. ఫస్ట్ ఏం చేస్తాము, HTML తీసుకుంటాం, తీసుకుని ఈ అర్రే ఉంది కదా, ఈ అర్రేలో ఫస్ట్ లూప్ తిప్పుతాం. ఇక్కడ ఈ కోర్సు లోపల HTML ఉందా, ఇక్కడ ఉంది, అయితే ఓకే, అంటే మనకి ఈ ఆబ్జెక్ట్ కావాలి. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చేసి ఇందులో HTML ఉందా, లేదు, ఓకే. అలాగే యూజర్ పైథాన్ కూడా సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి పైథాన్ కూడా ఉందో లేదో చెక్ చేస్తాం. సో పైథాన్ కూడా లేదు, అంటే HTML లేదు, పైథాన్ లేదు, అంటే ఇది మనకి వద్దు. తర్వాత ఈ ఇందులో HTML ఉంది, మనకు కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ HTML చెక్ చేస్తే లేదు, ఓకే, పైథాన్ కూడా చెక్ చేయాలి కదా, పైథాన్ చెక్ చేస్తాం. సో పైథాన్ ఉంది, అంటే మనం ఇలా చెక్ చేసేటప్పుడు HTML కానీ పైథాన్ కానీ మ్యాచ్ దొరికితే ఆ మ్యాచ్ దొరికిన ఆబ్జెక్ట్ అనేది మనకి కావాలి, లేదంటే వద్దు. ఇలా ఎగ్జాక్ట్ టాస్క్ చేయడానికి మనం యూజ్ చేసేదే ఫిల్టర్ మెథడ్ అన్నమాట. ఈ ఫిల్టర్ మెథడ్ ఏం చేసిద్దంటే మన అర్రేని లూప్ తిప్పిద్ది. ఈచ్ లూప్లో మనకుండ ఆబ్జెక్ట్ని ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ నేమ్ ఇస్తామో అందులోకి ఇచ్చింది. సో ఈ ఆబ్జెక్ట్ మీద మనకు కావాల్సిన ఆపరేషన్ చేసుకుని ఫైనల్గా మనం ఆబ్జెక్ట్ కావాలా వద్దా అని చెప్పేసి చెప్పాలి. సో కోడింగ్ టర్మ్స్లో కావాలా వద్దా, అవును కాదు అని అంటే అవి ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట. మనకి ఇక్కడ HTML కోసం వెతుకుతున్నప్పుడు HTML దొరికితే కావాలి అంటే ట్రూ ఇస్తాము, లేదంటే ఫాల్స్ ఇస్తాము. సో ట్రూ ఇస్తే ఈ ఆబ్జెక్ట్ నుంచుకునేది, లేదంటే వదిలేసిద్దాం. ఇలా ఫైనల్గా మనం ఏ ఆబ్జెక్టులకి అయితే ట్రూ చెబుతామో వాటన్నిటితో ఒక అర్రే జనరేట్ చేసేది. సో వాటిని తీసుకెళ్ళి ఫిల్టర్ డేటా అని చెప్పేసి ఇందులో ప్రింట్ చేసాం. సో సేమ్ మనం ఇప్పుడు కోడ్ ఏదైతే రాసామో ఇది కదా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఫస్ట్ లూప్లో ఈ కోర్స్ ఈ ఆబ్జెక్ట్ తీసుకున్నది, తర్వాత మనం నెక్స్ట్ దీన్ని లూప్ తిప్పాలి. ఫస్ట్ HTML ఉందా లేదా చెక్ చేయాలి, తర్వాత పైథాన్ ఉందా లేదా చెక్ చేయాలి. అర్రే లోపల ఐటమ్స్ 2 ఐటమ్స్ సపరేట్గా ఉండే కాబట్టి మనకి ఇంకా లూపే అన్నమాట. ఇక్కడ ఎఫిషియెంట్గా మనకు వైల్ లూప్ పనిచేసేది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మ్యాచ్ దొరికిందా లేదా, మ్యాచ్ దొరికితే ట్రూ అని, దొరకకపోతే ఫాల్స్ అని. సో డీఫాల్ట్గా మనం ఎలాంటి ఇలా సెర్చ్ చేయకపోయే ముందర ఫాల్స్ అని పెట్టుకుందాం, అంటే ఇంకా దొరకలేదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ వైల్ లూప్లో మనకు ఆల్రెడీ కోర్స్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఫస్ట్ HTML తెచ్చుకుందాం, ఇండెక్స్ బేస్ చేసుకుని ఫిల్టర్స్ ఆఫ్ జీరో. ఆ ఫిల్టర్స్ ఆఫ్ జీరో అంటే HTML. ఆ HTML ఈ టెక్నాలజీస్లో ఉందా, అంటే ఇందులో ఉందా అని చెక్ చేసాం. సో ఉంది కాబట్టి మనకి ట్రూ అయ్యింది, ట్రూ అయ్యి లోపలికి వచ్చి ఫౌండ్ మ్యాచ్ ఈక్వల్ టు ట్రూ అంది. సో మనకి వైల్ లూప్ ఏంది, ఇది ట్రూ ఫాల్స్ ఉన్నంతసేపు, అలాగే లెంత్ ఇందులో 2 ఐటమ్స్ ఉండేవి కదా, 2 కన్నా తక్కువ ఉన్నంతసేపు లూప్ తిరిగిద్ది. మనకి ఇక్కడ మ్యాచ్ దొరికినప్పుడు ట్రూ చేసేసాం కదా, నెక్స్ట్ టైం చెక్ చేసినప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయింది, ఇంకా వైల్ లూప్లోకి వెళ్ళదు. సో ఇక్కడికి వచ్చేసింది లైన్ నెంబర్ 49లో ఫౌండ్ మ్యాచ్ అన్నాం. సో ఇక్కడ మ్యాచ్ దొరికిందని ట్రూ సెట్ చేసాం కదా, అంటే రిటర్న్ ట్రూ చేస్తున్నాము. సో రిటర్న్ ట్రూ వచ్చిందంటే ఫిల్టర్ మెథడ్ ఏం చేసేది, ఈ ఆబ్జెక్ట్ను ఉంచేసుకుందండి. సో నెక్స్ట్ ఈ మెథడ్ వచ్చింది, ఈ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇది వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ HTML ఉందా ఇందులో, లేదు. సో ఇంక్లూడ్ అన్నాం కాబట్టి ఉంటే ట్రూ అని, లేకపోతే ఫాల్స్ అని వచ్చింది. సో లేదన్నాం కాబట్టి మనం ఫాల్స్ ఇచ్చింది, ఫాల్స్ కాబట్టి లోపలికి వెళ్ళదు. నెక్స్ట్ ఐ ఇండెక్స్ వాల్యూ 1 అయ్యిద్ది, ఐ ప్లస్ ప్లస్ అందంగా ఇక్కడ కండిషన్ చెక్ చేసేది, ఇది ఫాల్స్ ఉంది. అలాగే ఈ ఇండెక్స్ వాల్యూ 1, ఫిల్టర్స్ లెంత్ 2, 1 less than 2 కరెక్ట్. సో లోపలికి వచ్చిద్దన్నమాట. నెక్స్ట్ టైం ఇండెక్స్ 1 ప్లేస్లో ఏముంది, పైథాన్ ఉంది. సో ఇప్పుడు ఇందులో పైథాన్ ఉందా లేదని చెక్ చేసి, సో పైథాన్ కూడా లేదు, ఫాల్స్.
తర్వాత ఇండెక్స్ వాల్యూ వన్ అలా టూ అయింది. ఇప్పుడు చూడండి ఇది ఫాల్స్ ఉంది కాబట్టి ఇండెక్స్ వాల్యూ టూ అయింది, టూ లెస్ దాన్ టూ రాంగ్ కదా. సో లూప్లోంచి బయటకు వచ్చిందాం. ఇక్కడ ఫౌండ్ మ్యాచ్ రిటర్న్ చేసాం. ఫౌండ్ మ్యాచ్లో ఏముంది, మనకు మ్యాచ్ దొరకలేదు కాబట్టి ట్రూ అవ్వాలి, సో ఫాల్స్ ఏముంది అంటే ఈ ఆబ్జెక్ట్ మనకి వద్దన్నమాట. సో సేమ్ ఇలాగే ఈటింగ్ కూడా లూప్ తిప్పుతా ఇలాగే చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసిన డేటాను చెక్ చేసామంటే, సో కన్సోల్ డాట్ లాగ్ ఈ ఫిల్టర్ డేటాని ప్రింట్ చేద్దాం. సో ఇదిగోండి ఏమేమి వస్తున్నాయి ఇక్కడ, ఇవన్నీ ఫిల్టర్ అది కదా. ఇందులో చూడండి రియాక్ట్ చేసే HTML, యాంగులర్ చేసే HTML, డేటా సైన్స్ పైథాన్, ఇది పైథాన్. అదే మనం ఇప్పుడు ఇందులో నుంచి పైథాన్ లేపేసాం అనుకోండి, HTML ఒకటే చెక్ చేసింది, రన్ చేస్తే చూడండి ఇక్కడ ఈ అర్రే వచ్చింది, అర్రేలో టూ ఐటమ్స్ ఏ ఉండేవి. అదే మనం ఇక్కడికి వచ్చి AWS ఇచ్చాం అనుకోండి, ఎందుకండి ఓన్లీ AWS, లేదా ఓన్లీ పైథాన్ ఇచ్చామనుకోండి, ఇంకా పైథాన్ రెండిట్లో ఉంది, లేకపోతే ఓన్లీ జావా ఇచ్చాము, ఎందుకండి ఓన్లీ జావా. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ ఈ పేజ్లో వాళ్ళు ఏవైతే చేశారో అవి మొత్తం ఇంత ఇంత తక్కువ కోడ్తో వచ్చేస్తాయి. సో సేమ్ మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇవి కనిపిస్తాయి కదా, ఇవి కూడా ఇలాంటివే. ఇక్కడ బ్రాండ్స్ది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో మనం ఇక్కడ ఏం చేసాము, టెక్నాలజీస్ ఎక్స్ట్రాక్ట్ చేసాము. సో ఇక్కడ ఏం చేస్తారు, బ్రాండ్స్ని సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అలాగే ఇంకా ప్రాసెసర్ అనేదాన్ని ఇలా ఒక్కో సపరేట్గా అంటే ఒక్కో కీని అన్నిటికీ సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అన్నమాట. సో మనం అమెజాన్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఫిల్టర్స్ ఏమైనా అప్లై అవుతున్నాయి ఇలా జనరల్గా, ఇందులో ఉన్న డేటా మనకి ఇక్కడ కనిపించి దానిమీద మనం ఏదైనా ఫిల్టర్స్ అప్లై చేస్తున్నామని అంటే అవన్నీ ఇలా చేసినాయి, ఇంత సింపుల్గా ఇంత తక్కువ కోడ్తో చేయొచ్చు. సో ఫస్ట్ మనకు ఆబ్జెక్ట్ క్రియేషన్కే సగం లైన్లో అయింది, మిగతా యాక్చువల్ ఫంక్షనాలిటీ ఇంతే. సో మనకు కావాల్సిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. సో ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మనకు కావాల్సినట్టుగా ఇలా యూనిక్ వాల్యూస్ వచ్చేలాగా కొంచెం చిన్నగా కోడ్ రాస్తాం, వాటిని కంబైన్ చేసుకుంటానికి యూనిక్ వాల్యూస్. తర్వాత వచ్చిన దాని మీద ఫిల్టర్ మెథడ్ అప్లై. సో మనకి రిజల్ట్స్ ఇలా వస్తాయి. సో చాలా చాలా ఈజీగా ఉంటాయండి. సో కొంచెం వన్ ఆర్ టూ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసేసామంటే వచ్చేస్తాయి అన్నమాట. సో అందులో మనకి మ్యాప్ మెథడు, ఫిల్టర్ మెథడు, సో అలాగే ఇక్కడ ఈ జేసన్ ఆబ్జెక్టు, ఇవేంటంటే చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం మనం రియల్ టైంలో. సో ఇదండి ఈ కాన్సెప్ట్స్ గురించి. సో నేను లాస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ సరిగా నేను అప్లోడ్ చేయలేకపోయాను, వీడియోస్ కానీ ఏం పెట్టలేదు లైవ్లు కానీ. సో నేను ఇంకా మ్యాక్సిమం కంటిన్యూస్గా వస్తానండి, వన్ ఆర్ టూ డేస్ మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చినా సరే సో నేను మ్యాక్సిమం ఇంకా కంటిన్యూస్గా పెడతానే ఉంటాను. సో ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఈజీగా ఉంటాయి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి చాట్లో. జావాస్క్రిప్ట్ మోర్ వీడియోస్ అప్లోడ్ చేయండి, షూర్ అండి. సో ఆల్రెడీ మనవి కొన్ని చేసి కొన్ని ఉన్నాయి. సో మన ఛానల్లోకి వెళ్ళారంటే ఇక్కడ ప్లేలిస్ట్లు ఉండేవి కదా, మ్యాక్సిమం అన్నీ నీట్గా సపరేట్ చేసి పెట్టామండి. సో ఫిల్ ఇదిగోండి జావా స్క్రిప్ట్వి సపరేట్ ఉంది ఇక్కడ ప్లేలిస్టు. సో ఒక 9 వీడియోస్ ఉండేయండి జావా స్క్రిప్ట్ నార్మల్వి, అంటే కాన్సెప్ట్స్ బేసిక్స్ దగ్గర నుంచి కవర్ చేసామన్నమాట, అవి ఉండేవి. సో మిగతావి కూడా నేను ఆవ చేస్తానండి. సో మిగతావి కూడా ఇంకా క్లాసులు పెట్టుకుందాము. ఆబ్జెక్ట్ అండ్ అరేస్ మీద జావా స్క్రిప్ట్ మోర్ వీడియోస్ అప్లోడ్, షూర్ అండి ఇంకా కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఆబ్జెక్ట్ అండ్ అరేస్ మీద షూర్ అండి, షూర్ బ్రో నేను చేస్తాను.
రాజుగారు కావాలి. షూర్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు మనం థియరీ జస్ట్ జావా స్క్రిప్ట్ కోడ్లో చూసాం కదా, నెక్స్ట్ మనం రియాక్ట్ చేసి ఇలా కోర్స్ ఎలా డిస్ప్లే చేస్తాము, ఇలా ఫిల్టర్స్ ఎలా పెడతాము చూసి ఇక్కడ యూజర్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అయిన దాన్ని బట్టి మన కోర్సులు ఇక్కడ చేంజ్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ సెషన్లో అది పెడతామండి పక్కాగా. షూర్ అండి పక్కా. అది సార్ జావా స్క్రిప్ట్ అని రియాక్ట్ చేసి కావాలి మీరు రాసేమైనా చెప్తారా? పవన్ గారు, రియాక్ట్ జేఎస్ కోర్స్ లాంచ్ చేశామండి. ఇది ఏంటంటే జాబ్ ఓరియంటెడ్ క్లాస్ అన్నమాట. సో మీకు ఏంటంటే కంప్లీట్ HTML బేసిక్స్ దగ్గర నుంచి మన ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కావాల్సినవి CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, అలాగే నెక్స్ట్ రియాక్ట్ జేఎస్ రెండు ప్రాజెక్టులు కూడా ఉంటాయి, గిట్ కానీ జాబ్ అసిస్టెన్స్ అన్నమాట, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్ మొత్తం క్లియర్గా ఉండేయండి. సో ఒకసారి మన నెంబర్కి కాల్ చేయండి. సో ఆ నెంబర్కి వాట్సాప్ కాల్ కానీ చేయండి పవన్ గారు, మనం మాట్లాడదాము. జావా స్క్రిప్ట్ ఫుల్ కోర్స్ పెట్టండి. షూర్ బ్రో. సో మనం ఆల్రెడీ ఒక 7-8 వీడియోస్ చేసాము, ఇందాక ఇక్కడ లింక్ పెట్టాం కదా, సో అందులో ఉండేవి. అలాగే నెక్స్ట్ టాపిక్స్ కూడా నేను కవర్ చేస్తాను పక్కగా. భానుప్రకాష్ రెడ్డి గారు, జావాలో రియల్ టైమ్ ప్రోగ్రామ్స్ ఏ బ్రో? షూర్ బ్రో. సో జావాది కూడా కొన్ని అయినాయి. ఇంకో 2-3 క్లాసెస్ అయితే మనం స్ప్రింగ్ బూట్లోకి వెళ్ళాల్సిన కాన్సెప్ట్లు అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. సో అవి అయిపోయినాయి అంటే ఇంకా స్ప్రింగ్ బూట్లో మనం మీకు మొత్తం రియల్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం బ్రో. రియల్ టైం APIs ఎలా క్రియేట్ చేస్తాము, వాటికి సెక్యూరిటీ కానీ డిఫరెంట్ కాన్సెప్ట్లు కానీ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్. నాగరాజు గారు, బ్రో మీరు ఫ్రంట్ ఎండ్ ఎప్పుడు చెప్తారు లైవ్ క్లాస్? సో జావా స్క్రిప్ట్వి ఇంకో 2 క్లాసెస్ చెప్తానండి లైవ్, అంటే నెక్స్ట్ ఇది కాకుండా ఇంకో 1 or 2 క్లాసెస్ కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి అన్నమాట. అవి అయిపోతే నేను రియాక్ట్ లైవ్ స్టార్ట్ చేస్తాను. జేఎస్ ఆల్వకాన్ షూర్ బ్రో, మిగతా కూడా చదువుతాను. నాగరాజు గారు, MySQL కనెక్టివిటీ నుండి JSON ఆబ్జెక్ట్ ఎలా వస్తాయి ఎక్స్ప్లెయిన్. సో మనం ఎక్స్ప్రెస్ JS లో ఆ డేటాని తీసుకొచ్చేసామంటే అవి మనకి ఆటోమేటిక్గా JSON ఆబ్జెక్టే వచ్చేస్తాయి. సో ఒక్క నిమిషం, నాది వేరే ప్రాజెక్ట్, మన సాఫ్ట్వేర్ స్కూల్ ప్రాజెక్టే ఉంది. సో కంట్రోలర్స్లో మన కోర్సెస్ తీసుకుందాము. ఇదిగోండి, సో మనకి ఇక్కడ కోర్సెస్ లిస్ట్ ఉంది కదా, గెట్ కోర్సెస్ లిస్ట్ అని. సో మనం ఇక్కడ SQL, ఇదిగోండి MySQLలో ఒక స్టోర్డ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తాం గెట్ కోర్సెస్ అని. సో మనకి అందులోంచి వస్తాయి కదా, రోస్ వస్తాయి కదా, ఆ రోస్ ఏంటంటే మనకి ఆటోమేటిక్గా JSON ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ అయిపోతాయి. సింపుల్గా వాటిని పంపించేస్తే సరిపోతాయి అన్నమాట, మనం సపరేట్గా ఏం కన్వర్ట్ చేయాల్సిన పని ఉండదండి. సో మీరు MySQLలో ఒకటి ఉండేది ప్యాకేజ్, ఒకటి NPM ప్యాకేజ్, అదొకటి ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసేసుకుని మీరు రిజల్ట్ తెచ్చుకున్నారంటే ఆ రిజల్ట్ మీకు బై డిఫాల్ట్గా చేసిన రే వచ్చేసింది. ఇంతే అన్నమాట, ఇదిగో చూడండి నేను సపరేట్గా ఏం కన్వర్ట్ చేయాల ఈ వీడిని. ఆల్ షిఫ్ట్ ఓకే బ్రో. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? సో మాది నేటివ్ వచ్చేసి గుంటూరు అండి. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంది సెటిల్ అయ్యి. ప్లీజ్ కవర్ ఆల్ షూర్ అండి. సో పక్కా కవర్ చేస్తాను. HTML CSS జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి అంటే ఎన్ని HTML CSS జావా స్క్రిప్ట్ అంటే? సో మనకి సో అంతేనండి, ఒక 1.5 months అండి. కొంచెం బాగా ఎక్కువ టైం పెట్టగలిగితే 1.5 months ఎక్కువ. సో మీరు ఏంటంటే HTML లో బేసిక్స్ ఏ ఉంటాయి, సింపుల్ అవి. సో ఒక 2-3 డేస్ వేసుకోండి. సో CSS ఏంటంటే మనము
CSS బేసిక్స్ కాన్సెప్ట్ చూసుకోండి. తర్వాత ఏంటంటే బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ ఎలా యూజ్ చేస్తామో చూడండి, అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఓన్గా సిఎస్ఎస్ ఎక్కువ రాసే కన్నా కానీ అది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. మనకి రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా బూట్ స్ట్రాప్ ఇలాంటి ఫ్రేమ్వర్క్లే యూజ్ చేస్తాము. సో జావా స్క్రిప్ట్ అంటే దానికి కొంచెం టైం పట్టింది, అంటే ఓవరాల్గా ఒక 1-1.5 మంత్ చాలా ఎక్కువ అండి వాటికి, 4 మంత్స్. తనకు డిఎస్ జేఎస్ పైథాన్ జావా ఎక్స్ఎంఎల్ గూగుల్కి ఎలిజిబిలిటీ బ్రో, అది గూగుల్కి ఏమైనా సపరేట్ ఎలిజిబిలిటీ ఉందేమో, నాకేం ఐడియా లేదు బ్రో. నేను ఒకసారి చెక్ చేస్తాను, రేపు చదువుతాను మీకు, నేను కామెంట్స్లో పోస్ట్ చేస్తాను. రేపు మనకి ఇక్కడ చాట్ వస్తాయి కదా, నేను కామెంట్స్లో. సార్ పైథాన్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను? సో నేను స్టార్ట్ చేస్తాం బ్రో. సో ఇంకా లేట్ అవుతుంది, 2 మంత్స్ నుంచి స్టార్ట్ చేయలేదని చెప్పేసి ఈరోజు సడన్గా స్టార్ట్ చేశాను. సో ఇంకా రేపు వెళ్ళండి, ఇంకా రెగ్యులర్గా మన నార్మల్ సెషన్స్ ఉండే కదా, నేను పక్కా చేస్తాను. లైవ్ క్లాసెస్ ఇంకా రెగ్యులర్గా అన్నీ వస్తాయి. ఇయర్ 6 వీడియో, సో నేను అది వీడియో పెడతాను. సో ఇవి మనకి ఆలోచిస్తానికి ఏంటి, ఇవి ఇలా పెద్దగా అనిపిస్తాయి తప్ప యాక్చువల్గా రియల్ టైంలో వర్క్లోకి వెళ్తే ఇంతే ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనకి అంత పెద్దగా కనిపించే కాన్సెప్ట్ చూడండి, సో మనకి ఇంత చిన్నగా ఉంది, చాలా చాలా సింపుల్గా ఉంటాయి. సో కొంచెం ప్రాక్టీస్ చేస్తా, భయపడకుండా ఉంటే ఏం ఉండదండి, అన్నీ ఈజీగా వచ్చాయి.